ప్రధాన యాజకులు లాజరును కూడా చంపన ఆలోచన చేసిరి. Shall we read our theme verse? మన ముఖ్యాంశం చదువుకుంటాం. నమ ముఖ్య భాగం సోదరుడన Colossians chapter 4 కొలస్సీలకు 4వ అధ్యాయము కొలస్సీయుల పత్రికే 3వ అధ్యాయం I'm sorry Colossians chapter 3 కొలస్సీలకు 3వ అధ్యాయము కొలస్సీయుల పత్రికే 3వ అధ్యాయం And verse 4 all together 4వ వచనము అందరం కలిసి 4వ వచనం అందరం చేరి ఓదుకొనున When Christ, who is our Lord, shall we pray? Prarthana chestunnam. Loving Heavenly Father, man called Lazarus. మనం చదివినటువంటి 11వ అధ్యాయము 12వ అధ్యాయములో లాజరు అను ఒక వ్యక్తిని గురించి చదువుతున్నాం. ఆ ఓదింత 11వ అధ్యాయ 12వ అధ్యాయదలి లాజరునంత ఒక వ్యక్తిని కురుతు నా ఓతా ఇదే దిస్ ఈవినింగ్ వి వాంట్ టు గో లుక్ అట్ హిస్ లైఫ్ ఈ యొక్క సాయంత్రకాల సమయంలో లాజర్ యొక్క జీవితాన్ని చూడాలని ఆశిస్తున్నాం ఈ సాయంకాల సమయదలి లాజర్ నా జీవిత నోడబెకిమదావిన ఆలోచిస్తా ఇదే బికాజ్ ఇన్ ది బిగినింగ్ హి డిడ్ నాట్ హావ్ ది లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఎందుకనగా ఆరంభంలో లాజర్ క్రీస్తు యొక్క జీవాన్ని తనలో కలిగి లేడు ఆరంభదల్లి క్రీస్తన జీవ తన్నిల్లదవనా ఈ కండబర్తా ఇదే లేటర్ ఆన్ వి ఫైండ్ హౌ హి హాడ్ దిస్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్ తరువాత ఏ రీతిగా మరి క్రీస్తు యొక్క జీవమును తన జీవితంలో కలిగి ఉన్నాడో ఆ విషయాన్ని చూస్తాం ఆమేలే తన జీవితదలి క్రీస్తన జీవిత యావ రీతిలి తాను ఉళ్ళవనాగిద్దని ఉదాసా నా నోడ్లకి దెన్ వి రీడ్ అబౌట్ వాట్ హ్యాపెన్డ్ టు దిస్ మ్యాన్ ఆ తర్వాత ఈ మనిషికి ఏమి సంభవించింది అనే విషయాన్ని చదువుతాం ఇదాదమేలే ఈ మనిషికి ఏమి సంభవిస్తుతో అనంత విషయం సాన ఓదలికి దేవే దస్ వి ఆర్ ఏబుల్ టు సీ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ దిస్ మ్యాన్ ఆ రీతిగా క్రీస్తు యొక్క జీవమును లేదా జీవితమును ఈ వ్యక్తి జీవితంలో చూడవచ్చు ఆ విధంగా ఈ క్రీస్తునందు జీవిత ఈ వ్యక్తియ జీవితదలి నావు నోడబోదు when we look at him in chapter 11 11వ అధ్యాయములో మనం ఆయనను చూచినప్పుడు 11వ అధ్యాయదలి నావు అతను నోడువాగా so there are certain details given about this man ఈ వ్యక్తిని గుర్చినటువంటి కొన్ని వివరణలు ఇవ్వబడ్డాయి ఈ వ్యక్తి కుర్తాదంతా కేలొందు వివరణగలు కొడలపటివే but we want to confine ourselves to four things about his life కానీ ఇవ్వబడినటువంటి వివరణలలో నాలుగు విషయాలు తన జీవితం విషయమే చూస్తాం కొడలపడంత వివరణయిల్లి నాలుగు విషయాలను తన జీవితమును కుర్తు నావు నోడలికిదేవే we know the lord jesus christ was visiting Bethany often mari manaku telusu prabhu yesu christ varu bethanyenu tarachuga darshistu unnaru nammellarigu gottu kartana yesu christanu bethanyenu aagaaga aatanu beti maartta iddanu that was because of this house where Mary, Martha, and Lazarus were. कारण में मनगा मरिया, मार्ता, लाजरु ये का बेतनी लो नारु आकारना ना प्रभु बेतनी नो आदि पनिका दर्शित सुनाड़ ये मा मरिया, मार्ता लो लाजर नो ये बेतनी अदली दिन दा आप कुटुंब दब मेरे के आतन प्रीतिं दा अली बेटी मार्ता इधर We find about the Lord's entry into this house in Luke's Gospel chapter 10. लुकास वार्ता 10వ అధ్యాయంలో ప్రభు యేసు క్రీస్తు వారు ఈ గృహములోకి ప్రవేశించుట చూస్తాం. లూకన బర్ స్వార్తే 10వ అధ్యాయదలి యేసు స్వామి ఈ మనకి ప్రవేశించును నా నోడతా ఇదే And see what this house is doing to the Lord Jesus. ఇక ఇంటి వారు ప్రభు యేసు క్రీస్తు వారికి ఏం చేస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ చూడవచ్చు. ఈ మనేవరు కర్తనాద యేసు క్రీస్తుని కోసకర ఏను మాడతా ఇద్దరు ఎంబదాకి సా నా నోడబోదు. Shall we read from verse 38 till the end of the chapter responsibly? మరి లూకాస్ వార్త 10వ అధ్యాయము 38 నుంచి చివరి వరకు మనము మార్చి మార్చి చదువుకుంటాం. లూకన్ బర్ స్వార్తే 10వ అధ్యాయం 38 నుండి 47 వరకు నా ఉత్తర ప్రతిత్రవగా ఓదికొన్న అంతట వారు ప్రయాణమైపోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరిని విడిచిపెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను కెలవు మాత్ర బేకాదు మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పర్చుకొనెను అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను సీ వి నోటిస్ ఇన్ దిస్ వర్సెస్ what this family had done to the lord jesus మరి ఈ యొక్క వచనములో ఈ లాజర్ అనే వ్యక్తి ప్రభు యేసు క్రీస్తు వారికి ఏం చేశాడు అనేది మనం చదువం ఈ వచనగళ్ళల్లి ఈ కుటుంబము ఆ యేసు స్వామి ఏం మాడితేమదాయి నా నోడతా ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్తా రిసీవ్డ్ ది లార్డ్ ఇంటూ దేర్ హౌస్ మొట్టమొదటిగా అయితే మార్తా ప్రభుని తన ఇంటిలోనికి మరి స్వీకరించింది ఆహ్వానించింది మొట్టమొదటిగా మార్తలు
యేసు స్వామి తన మనగే ఆహ్వానించాడు మేబి షి హర్డ్ అబౌట్ ద లార్డ్ జీసస్ మరి బౌషా ప్రవేన్ యేసు క్రీస్తు అని గురించి ఆమె విన్నదేమో బౌషా కర్తనాద యేసు క్రీస్తును గురించి ఆకి కేలిదాలేన షి హర్డ్ అబౌట్ వాట్ హి వాస్ ప్రీచింగ్ ప్రభు ఏమైతే బోధిస్తున్నాడో దాని గురించి విన్నదేమో కర్తని యావదను బోధిస్తాయదనో అదనే కేల్తా బంద నేను ఆర్ మేబి షి హర్డ్ అబౌట్ ద మిరకల్స్ దట్ ద లార్డ్ జీసస్ వాస్ పర్ఫార్మింగ్ బౌషా ఆదినాల్లో ప్రవేన్ యేసు క్రీస్తు వారు జరిగిన అద్భుతములను గురించి తాను విన్నదేమో బౌషా కర్తనాద యేసు క్రీస్తును నడిసిదంత అనేక అద్భుత కార్యాలను కూర్తాకి కేలిదాలేన సో షి వాస్ ఈగర్ టు మీట్ ద లార్డ్ జీసస్ కనుకనేటి కారణాన్ని బట్టి ప్రభు యేసు క్రీస్తు వారిని కలుసుకోవాలనేటువంటి ఆశతో తాను ఎదురు చూస్తుంది ఆ కారణందలే కర్తనాద యేసు క్రీస్తును ఎదురుగొలబేకమంత ఆశయంద ఆకి ఎదురు నోడతా ఇద్దాడు వై డు ఐ సే దట్ ఎందుకు నేను అలా చెప్తున్నానంటే ఆకి ఆ మాట నిల్తా ఇదనే దేర్ ఇస్ అ ప్రూఫ్ ఆఫ్ దట్ హియర్ ఎందుకనగా దానికి రుజువు ఇక్కడ మనం చూస్తున్నాం యాకేంద్రాదికే రుజువాతిని నావు నోడతా ఇదేవే as soon as the lord was received in that house మరి ఎప్పుడైతే ప్రభు యేసు క్రీస్తు వారిని ఆ ఇంట చేర్చుకుందో యావగ యేసువామి ఆ మనిగి బందనో immediately she set on to work and prepare a very delicious food for the lord mari ventane prabhu korake ruchikaramainatundi bhojanamunu siddhaparchataniki tanu prarambhinchindi ethe yesuvami tana manelu iliskondu tanagoskara ruchikaravanta adige maadlike aake aalochana maadidu so that shows she had a longing toward the lord jesus anaka idem telichestunnu choopistundante prabhu korakaina vaancha tanu kaligi unnadani idem torustundre kartanada yesu krishna meruvanta ఆశ ఆకాంక్ష తోరుస్తుంది ద లార్డ్ న్యూ దట్ ప్రభువుకి ఆ విషయం తెలుసు ఈ విషయ కర్తని గొత్తితు రిమెంబర్ ద లార్డ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ us జ్ఞాపకం ఉంచుకోండి ప్రభు మనల గురించి సమస్తము ఎరుగును జ్ఞాపకం పెట్టుకోండి కర్తను నమ్మించుదలి సమస్తమును బల్లాతనాయిదనే అండ్ నథింగ్ కెన్ బి హిడెన్ ఫ్రమ్ ద లార్డ్ ఏది కూడా ప్రభు కన్నులకు మరుగై ఉండదు యావదు కర్తన కన్నిగే మరియాగిరలారదు ఎవ్రీథింగ్ ఇస్ నేకెడ్ అండ్ ఓపెన్ బిఫోర్ ద లార్డ్ ప్రభు యొక్క కన్నులకు సమస్తము కూడా తేటగా బట్టబయలుగా కనబడుతుంది కర్తన కన్నుగలిగే నమ ఎలా విషయము ఎస్టో బట్టబయలాయి కాణతా ఇదే వేర్ యు ఆర్ అండ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఫార్ అవే ఫ్రమ్ యువర్ హోమ్ నోబడీ మే లుక్ Nobody may behold, but the Lord knows and looks at you. నువ్వు ఎక్కడ ఉన్నావో, నువ్వు ఏం చేస్తున్నావో, ఒకవేళ నీ ఇంటి వారికి దూరంలో ఉన్నప్పటికీ ఎవరికి తెలియకపోవచ్చు కానీ ప్రభు నిన్ను చూస్తున్నాడు, ప్రభుకి నిన్ను గురించి సమస్తము తెలుసు. నేను ఎల్లిద్దో, ఎట్టు దూరదల్దో, ఏం మాట్లాడుతిద్దో, నిన్న మన ఎవరికి ఒందు వేళ గొత్తులు తెరబోదు, ఆదరే దేవుడు సమస్తమును ఆతను నోడువాతనాగిదాని బల్లవనాగిదాని. Man may not know you know that. మనుషునికి ఆ విషయం ఒకవేళ తెలియకపోవచ్చు. ఒకవేళ మనుషునికి ఈ విషయం తెలియదిరబోదు. Your parents may not know what you are and where you are. నువ్వు ఎక్కడ ఉన్నావో, నీవేమై ఉన్నావో, ఒకవేళ నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. ఒకవేళ నేను ఎల్లిద్దా, ఏం మాట్లాడుతాను అంటది నేను తన తాగలే గొత్తులు తెరబోదు. But the Lord knows. కానీ ప్రభువుకి తెలుసు. ఆదరే కర్తను బల్లవనాగిదాని. See in John's Gospel. చూడండి యోహాను సువార్త. బన్నీ యోహాను సువార్త. In chapter 1. ఒకటవ అధ్యాయము. మొదలైన అధ్యాయ వి రీడ్ అబౌట్ ఫిలిప్ అండ్ నతానియల్ ఫిలిప్పు నతానియల్ గురించి ఇక్కడ మనం చదువుతాం ఇల్లి ఫిలిప్పును నతానియల్ కూర్చున్నాం ఒత్తవే అండ్ వి సీ హౌ ఫిలిప్ బ్రాట్ నతానియల్ టు ద లార్డ్ జీసస్ మరి ఫిలిప్పు నతానియల్ ని ఎలా ప్రభు యద్దకు తీసుకొని వచ్చాడో ఈ విషయాన్ని చూస్తాం ఫిలిప్పును నతానియల్ ని ఫిలిప్పుని ఆవర్తిలి కర్తన బలికి తేదు కూడా మందనే ఆ విషయాన్ని నుండుతవే అండ్ వెన్ ద లార్డ్ జీసస్ సా నతానియల్ బీయింగ్ బ్రాట్ బై ఫిలిప్ మరి ఫిలిప్పు నతానియల్ ప్రభు యద్దకు తీసుకొచ్చినప్పుడు నతానియల్ ప్రభు చూచినప్పుడు ఫిలిప్పును నతానియల్ తేదుకొని బరువాగా నతానియేలును యేసుస్వామి కండు సీ వాట్ హి సేస్ ఇన్ వర్స్ 47 47వ వచనంలో ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి అలో తేలిని వచనాలి కర్తనే ఏం ఏల్తాయిదా నోడ్రి హోల్డ్ ఎన్ ఇజ్రాయేలైట్ ఇండీడ్ ఇన్ హూమ్ ఇస్ నో గైల్ ఇదిగో ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పెను ఇగో ఇవను నిజవాద ఇశ్రాయేలును ఎవనల్లి కపట విల్లాయమదా గలిదను నతానియేల్ నెవర్ కేమ్ టు ద లార్డ్ జీసస్ నతానియేల్ ప్రభు యద్దకు రాలేదు నతానియేలును కర్తన బలికి బరలిల్ల హి నెవర్ న్యూ మెట్ ఆర్ న్యూ జీసస్ అంతకు మునుపు ఎప్పుడూ కూడా ప్రభువును కలవలేదు అదకింత మొదలే యేసుస్వామిని కొరదు తాను తెలియలిల్ల ఆ యేసుస్వామిని భేటీ మాడిరిల్ల అండ్ ద లార్డ్ ఆల్సో డిడ్ నాట్ మీట్ నతానియేల్ అంతకు మునుపు ఎప్పుడూ కూడా ప్రభు కూడా నతానియేల్ కలవలేదు అదకింత మొదలు యేసుస్వామి సా నతానియేలును భేటీ మాడిరిల్ల బట్ వెన్ నతానియేల్ కేమ్ టు హిమ్ ఎప్పుడైతే నతానియేల్ ప్రభు యద్దకు వచ్చాడో యావాగ నతానియేలును కర్తన బలిగ బందను స్ట్రేట్ అవే హి సేస్ This is the man in whom there is no guile. ప్రభు నేరుగా ఆ వ్యక్తిని నతానియేలు గురించి చెప్తున్నాడు ఇదిగో ఇతడు ఇశ్రాయేలీయుడు ఇతనిని ఏ కపటమును లేదు ఆ వ్యక్తి నుండి స్వామి నేరుగా ఏల్తాడని ఇతనిని కపటవిల్ల స్ట్రేట్ అవే ద లార్డ్ వాస్ ఏబుల్ టు లుక్ అట్ హిస్ హార్ట్ లుక్ ఇంటూ హిస్ హార్ట్ మరి మరి ప్రభు ఆ యొక్క హృదయాన్ని చూచి నేరుగా చూసి ఈ మాటలు చెప్తున్నాడు నేరుగా యాత్రదని నోడి ఈ మాటను స్వామి ఏల్తాడని నోబడి నీడ్ టెల్ ఆర్ టెస్టిఫై అబౌట్ నతానియేల్ టు ద లార్డ్ జీసస్ నతానియేలు గురించి ఎవరు కూడా ప్రభుకి సాక్ష్యం ఇవ్వాల్సిన పని లేదు చెప్పవలసిన అవసరం లేదు నతానియేలు కొరతో యారుసా
స్వామి సాక్షిపడంత ఆవశ్యకత ఇర్లిల్ల. స్ట్రేట్ అవే ఇస్ డిక్లేరింగ్ దీస్ థింగ్స్ అబౌట్ నతానియల్. ప్రభువే స్వయముగా నేరుగా నతానియల్ గురించి ఈ మాటలు పలుకుతున్నాడు. నేరవా ఈ కర్తను తానే నతానియల్ గురించి మాటలను ఆడతాయిదానే. హ్యాండ్ విన్ నతానియల్ హర్డ్ దట్. ఎప్పుడైతే ఈ మాటలు ప్రభు పలుకుట నతానియల్ విన్నాడో యావాగా కర్తను అడవంత ఈ మాటను నతానియలను కండను. ఇన్ వర్స్ 48 ఇస్ ఆస్కింగ్ ద లార్డ్. వెంటనే ప్రభు నిలా అడుగుతుంటున్నాడు. ఆ కణనిందలే తక్షణ కర్త నిర్తియా కేల్తాయిదానే. ఫ్రమ్ వెన్స్ డు యు నో మీ ఆర్ హావ్ యు సీన్ మీ. నన్ను నీవు ఎలాగు ఎరుగుదు? నేను యావరితిలే నన్నను బల్లే? Lord is answering that question of Nathaniel. Nathaniel vesna prashneki prabhu ikkada javabistunnadu. Kartanu Nathaniel yakinanta prashneki uttara kodta idane. Shall we all read verse 48 together? Daichesi Yohanu swartha 1:48 andaram kalisi chadukuntam. Yohanu swartha 1:48 ellaru seri odikolana. Nathaniel nannu neevu elaagu irugudani Nathaniel ayinadu Yesuvunu kelidu. Jesus answered and said, See the answer of the Lord Jesus. ప్రభు యేసు క్రీస్తు వారి ఇచ్చిన జవాబు చూడండి. కర్తనాద యేసు క్రీస్తు అనుకోటంత ఉత్తరం నోడ్రి. బిఫోర్ నతానియల్ కాల్డ్ యు. నతానియేల్ నిన్ను పిలువక మునిపే. నతానియేలను నిన్ను కరయకింత ముంచితవాగే. ఈవెన్ వెన్ యు ఆర్ అండర్ ద ఫిగ్ ట్రీ. నీవు ఆ యొక్క అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే. నేను అంజూరద మరద కిలగడ ఇద్దాగలే. వేర్ డిడ్ దిస్ హ్యాపెన్? ఎక్కడ జరిగింది? ఇది ఎల్లి ఉంటాయితు. నాట్ ఇన్ ద నియర్ అబౌట్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్. Not near by the Lord Jesus. Idantha jarigindi Prabhu Yesu Christ variki samipamulo kaadu. Idella unadadu Kartana Yesu Christanu samipavagiruvagalla. It was far away from him. Prabhu Yesu ki chaala dooramlo jarigindi. Kartana Yesu Christanu ke dooradale nadeetu. But still the Lord is able to behold. Ainappudiki kuda ekkado unna Nathaniel ni Prabhu choodagalugutunnadu. Adrusa ello idda Nathaniel nanu Yesu swami atanu nodta bandanu. First of all he was able to look into the heart of Nathaniel. Mottamadiga Nathaniel yokka hrudayanni prabhu choodagaligadu. Mottamadagi Nathaniel na hrudayanna swami nodalikaitu. Secondly the Lord is able to look at Nathaniel where he was. Rendodiga Nathaniel tani ekkada unnado aa vishayanni choodagaligadu. Ernedagi Nathaniel ni ellidano adanu satan tilidavanagidano. This evening the Lord is looking into your heart. Ee yokka sayantrakala samayamlo prabhu kuda nee hrudayanni chustunnadu. Ee sayankala samayadalli kartanu saani na hrudayanna nodta idane. Maybe physically you are sitting here. భౌతికంగా ఒకవేళ శారీరకంగా ఇక్కడ కూర్చుని ఉన్నావేమో. ఒకవేళ భౌతికవాగి శారీరకవాగి నీళ్ళు కూతిదేనో. ఇన్ యువర్ మైండ్ అండ్ యువర్ హార్ట్ యు ఆర్ ఎల్స్వేర్. నీ యొక్క హృదయము నీ యొక్క మనసు ఇక్కడ కాకుండా మరి ఎక్కడో ఉంది. ఆదరి నిన్న మనసు నిన్న హృదయ ఇల్లలదే బెరెల్లో ఇదే. మేబీ యువర్ మైండ్ ఇస్ విత్ యువర్ ఫ్రెండ్స్ థింకింగ్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్. బహుశా నీ మనసంతా కూడా నీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏంటని దాని మీద ఉందేమో. బహుశా నిన్న మనసు ఎలా నన్న స్నేహితులు ఎవరు తెలిద్దరం దాగి అవరక్కడ ఇదేనో. మేబీ యువర్ థింకింగ్ అబౌట్ యువర్ కాలేజ్ ఆర్ స్కూల్. బహుశా నీవు నీ కాలేజీని గురించి నీ స్కూల్ గురించి ఆలోచిస్తున్నావేమో. బహుశా కాలేజ్ స్కూల్ అని కూర్చు ఆలోచన మాట్లాడుతుంది. మేబీ యూఆర్ థింకింగ్ అబౌట్ సమ్ రిలేటివ్. లేకపోతే ఎవరో బంధువుల గురించి ఆలోచిస్తున్నావే. బహుశా యారాదు నిన్న బంధువుల కూర్చు ఆలోచన మాట్లాడుతుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద లార్డ్ ఈస్ ఏబుల్ టు లుక్ ఇన్ టు యువర్ మైండ్ అండ్ లుక్ ఇన్ టు యువర్ హార్ట్. నువ్వు ఏమి ఆలోచిస్తున్నప్పటికీ విషయం ఏమైనప్పటికీ నీ హృదయాన్ని నీ మనస్సును ప్రభు తేటగా చూడగలడు. ఏమి ఆలోచిద్దరు దేవుడు నిన్న హృదయమును నిన్న మనస్సును అతను స్పష్టవాగి అరితవనాగిదానే. నథింగ్ కెన్ బి హిడెన్ ఫ్రమ్ హిమ్. ఏది కూడా ప్రభు కన్నులకు మరుగైనది లేదు. యావుదు సా అతని కన్నీ మర్యాదదిల్ల. యు కెనాట్ హైడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద లార్డ్. ప్రభు కన్నుల నుండి ఏది కూడా నీవు మరుగు చేయలేదు. దట్ ఇస్ వై డేవిడ్ సేస్ ఇన్ సామ్ 139 కీర్తన 139 లో దావీదు ఇలా చెప్తాడు. ఆ కణనిందలే కీర్తనే 139 దావీదు నిర్తే చెల్తాడు. వేర్ షల్ ఐ ఫ్లీ ఆర్ గో ఫ్రమ్ దై ప్రెజెన్స్. నేను నిన్ను విడిచి నీ సన్నిధి నేను ఎక్కడికి వెళ్ళుదును? నాను నిన్ను బిట్టు ఎల్లిగే ఓగలి. If I go into heaven you are there. నేను పరలోకమునకు వెళ్ళితే ఆకాశమునకు ఎక్కితే నీవు అక్కడ ఉన్నావు. నా ఆకాశకి ఏరియోదురు నీ నల్లిది. If I go into the depths also the Lord is there. నీవు నేను మరి సముద్ర అగాధములోనికి వెళ్ళినా నీవు అక్కడ ఉన్నావు. నిన్ను నా పాతాళదొలగోదురు నా నీను సాలిది. You cannot escape from the eyes of the Lord. అంటే ప్రభు యొక్క కన్నుల నుండి నీవు తప్పించుకోలేవు. కర్తన కన్నినింద నిన్ను తప్పించుకోలలారే. You can hide everything what in your heart is. But not from the Lord. నీవు ఏదైనా నీ హృదయంలో ఉన్నది మనుషులకు దాయగలవు కానీ ప్రభువు నుండి ఏది కూడా దాయలేవు. ఏరితే నిన్న మనుషులకి నేను ముచ్చడబోదు ఆదరి కర్తనికి మర్యాదతో నిన్నదలి వేరే యావుదు ఇలా. Shall we turn to John's Gospel chapter 2 now? రండి యోహాను సువార్త 2వ అధ్యాయం తెరుద్దాం. యోహాను బర్ సువార్త 2వ అధ్యాయం నంబరున. And shall we read the last two verses in this chapter? ఈ యొక్క 2వ అధ్యాయంలో చివరి రెండు వచనాలు చదువుకుంటాం. ఈ అధ్యాయంలో కొనే ఎరడు వచనాన ఓదికొలన. John chapter 2 verses 24 and 25. యోహాను సువార్త 2వ అధ్యాయము 24 25 వచనములు. యోహాను సువార్త 24 25 వచనములు. But Jesus did not See what we read here? ఇక్కడ మనం ఏం చదువుకున్నాం?
ಇಲ್ಲಿ ನಾವೇನು ಓದ್ತಾ ಇದ್ದೇವೆ ವರ್ಸ್ 24 ವಿ ರೀಡ್ ಜೀಸಸ್ ನ್ಯೂ ಆಲ್ ಮ್ಯಾನ್ ಮರಿ 24 ವಚನಮು ಆಯನ ಮನುಷ್ಯನನ್ನು ಮನುಷ್ಯನಿ ಅಂತರ್ಯವನ್ನು ಎರಿಗಿನವಾಡು ಯೇಸು ಎಲ್ಲರನ್ನು ಬಲ್ಲವನಾಗಿದ್ದನು ಕ್ಷಮಿಸಿಂಡಿ ಯೇಸು ಅಂದರನಿ ಎರಿಗಿನವಾಡು ಯೇಸು ಎಲ್ಲರನ್ನು ಬಲ್ಲವನಾಗಿದ್ದನು ಹಿ ನ್ಯೂಸ್ ಎವರಿವನ್ ಹಿ ನೋಸ್ ಎವರಿವನ್ ಆಯನ ಅಂದರನಿ ಕೂಡ ಎರಿಗಿನವಾಡು ಆತನ ಎಲ್ಲರನ್ನು ಸಹ ಬಲ್ಲವನಾಗಿದ್ದಾನೆ ಹಿ ನೋಸ್ ಯು ಹಿ ನೋಸ್ ಮೀ ಆಯನ ನಿನ್ನ ಎರಿಗಿನವಾಡು ನನ್ನ ಕೂಡ ಎರಿಗಿನವಾಡು ಆತನ ನಿನ್ನನ್ನು ಬಲ್ಲವನಾಗಿದ್ದಾನೆ ನನ್ನನ್ನು ಸಹ ಬಲ್ಲವನಾಗಿದ್ದಾನೆ ಹಿ ನೋಸ್ ಆಲ್ ದಿ ಪೀಪಲ್ ಇನ್ ದಿಸ್ ವರ್ಲ್ಡ್ ಈ ಲೋಕದಲ್ಲಿರುವ ಪ್ರತಿ ಒಕ್ಕರನಿ ಕೂಡ ಅಂದರನಿ ಆಯನ ಎರಿಗನು ಈ ಲೋಕದಲ್ಲಿರುವ ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನು ಸಹ ಬಲ್ಲವನಾಗಿದ್ದಾನೆ ಬಿಕಾಸ್ ಹಿಸ್ ಐಸ್ ರನ್ ಟು ಅಂಡ್ ಫ್ರೋ ಥ್ರೂ ಔಟ್ ದಿ ಹೋಲ್ ಅರ್ತ್ ದಿ ವರ್ಡ್ ಆಫ್ ಗಾಡ್ ಸೇಸ್ ದೇವರ ವಾಕ್ಯಂ ಸೆಲವಿಸುತ್ತಿ ಯೆಹೋವಾ ಕನ್ನದೃಷ್ಟಿ ಲೋಕಮಂದಂತದ ಸಂಚಾರಂ ಚೇಯುತ್ತನು ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ ಯೆಹೋವನ ಕನ್ನದೃಷ್ಟಿ ಲೋಕವನ್ನೆಲ್ಲ ಸಂಚರಿಸುತ್ತಾ ಇದೆ ಅಂಡ್ ಇನ್ ವರ್ಸ್ 25 ಇದಿ 25 ವಚನಗಳನ್ನು ನಾವು ಚದುತಾ 25 ವಚನ ನಾವು ನೋಡುತ್ತೇವೆ ಹಿ ನ್ಯೂ ವಾಟ್ ವಾಸ್ ಇನ್ ಮ್ಯಾನ್ ಆಯನ ಮನುಷ್ಯನ ಆಂತರ್ಯವನ್ನು ಎರಿಗಿನವಾಡು ಮನುಷ್ಯನ ಆಂತರ್ಯವನ್ನು ಆತನು ತಿಳಿದವನಾಗಿದ್ದಾನೆ ಇಟ್ ಇಸ್ ವೆಲ್ ರಿಟನ್ ಇನ್ ತೆಲುಗು ತೆಲುಗುಲೋ ಐತೆ ಚಕ್ಕಗಾ ರಾಯಬಡಿಂದಿ ತೆಲುಗಿನಲ್ಲಿ ಇನ್ನು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ ಹಿ ನೋಸ್ ವಾಟ್ ಇಸ್ ಇನ್ ದ ಡೆತ್ ಆಫ್ ಯುವರ್ ಹಾರ್ಟ್ ನಿಯಕ ಹೃದಯಪು ಲೋತು ಹೃದಯಮ ಯಕ ಅಗಾಧಮಲು ಏಮುಂದು ಆಯನಿಗೆ ತಿಳಿಸು ನಿನ್ನ ಹೃದಯ ಆಂತರ್ಯದಲ್ಲಿ ಇರುವಂತದನ್ನು ಆತನು ಬಲವನಾಗಿದ್ದಾನೆ ದೇರ್ ಆರ್ ಸರ್ಟನ್ ಥಿಂಗ್ಸ್ ದಟ್ ಗೋ ವೆರಿ ಡೀಪ್ ಇನ್ ಅವರ್ ಹಾರ್ಟ್ ಕೊನಿ ವಿಷಯಗಳು ಉಂಟಾಯಿ ಮನ ಹೃದಯಮ ಯಕ ಲೋಪಲು ಉಂಟಾಯಿ ಅವಿ ಕೆಲವು ವಿಷಯಗಳು ಇರ್ತವೆ ನಮ್ಮ ಹೃದಯದ ಆಳವಾಗಿ ಹೋಗುವಂತವಾಗಿ ವೆರಿ ಡಿಫಿಕಲ್ಟ್ ಟು ಬ್ರಿಂಗ್ ಇಟ್ ಆಫ್ ವಾಟ್ನಿ ಬೈಡಿ ದಾಟಂ ಬಹು ಕಠಿಣ ಅವುಗಳನ್ನು ಹೊರಗೆ ತರುವಂತದ್ದು ಬಹಳ ಕಠಿಣ ಯು ವಿಲ್ ನಾಟ್ ಶೇರ್ ಇಟ್ ವಿತ್ ಎನಿವನ್ ಎವರಿತೋ ಕೂಡ ಪಂಚಕೋ ಇದನ್ನು ಯಾರೊಂದಿಗೆ ಸಹ ನೀನು ಹಂಚಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲ ಯುವರ್ ಓನ್ ಪೇರೆಂಟ್ಸ್ ವಿಲ್ ನಾಟ್ ನೋ ದಟ್ ನೀ ಸ್ವಂತ ತಲೆದಂಡಲು ಕೂಡ ಆ ವಿಷಯಗಳು ಇರುವರು ನಿನ್ನ ಸ್ವಂತ ತಂದೆ ತಾಯಿಗಳಿಗೂ ಸಹ ಆ ವಿಷಯ ನೀನು ಹೇಳುವುದಿಲ್ಲ ಈವನ್ ಯುವರ್ ಬೆಸ್ಟ್ ಫ್ರೆಂಡ್ ಆಲ್ಸೋ ವಿಲ್ ನಾಟ್ ನೋ ದಟ್ ನೀ ಯಕ್ಕ ಮಂಚಿ ಬೆಸ್ಟ್ ಫ್ರೆಂಡ್ ಕೂಡ ಆ ವಿಷಯಗಳು ಇರುವರು ನಿನ್ನ ಬೆಸ್ಟ್ ಫ್ರೆಂಡ್ ಗೆ ಸಹ ಆ ವಿಷಯ ಹೇಳುವುದಿಲ್ಲ ಬಟ್ ದ ಲಾರ್ಡ್ ನೋಸ್ ದಟ್ ಕಾನಿ ಪ್ರಭುಕ ಅದಂತ ತಿಳಿಸು ಆದರೆ ಕರ್ತನ ಎಲ್ಲವನ್ನೂ ತಿಳಿದವನಾಗಿದ್ದಾನೆ ಯು ಕ್ಯಾನಾಟ್ ಹೈಡ್ ಇಟ್ ನೀವು ಆಯನ ನುಂಡಿ ದಾಚಲೇವು ಆತನಿಂದ ಯಾವುದು ನೀನು ಮರೆ ಮಾಡಲಾರೆ ವಾಟೆವರ್ ಯು ಡು ಹಿ ನೋಸ್ ದಟ್ ನೀವು ಏಮಿ ಚೇಸಿನಪಡಿಕಿ ಆಯನಿಗೆ ತಿಳಿಸು ನೀನು ಏನು ಮಾಡಿದರೂ ಆತನ ಎಲ್ಲವನ್ನೂ ಬಲ್ಲವನಾಗಿದ್ದಾನೆ ಸೋ ಪರ್ಹಾಪ್ಸ್ ಮಾರ್ಥಾ ಹ್ಯಾಡ್ ಅ ಡಿಸೈರ್ ಅಂಡ್ ದ ಲಾರ್ಡ್ ನ್ಯೂ ದಟ್ ಮಾರಿ ಮಾರ್ಥಾಯಕ್ಕ ಆಶಾ ಆ ರೀತಿಗಾನೇ ಏದೈತೆ ಪ್ರಭುನ್ ಚೂಡಾಲನ ಕಲಿಯಿಂದ ಅದು ಪ್ರಭುಗೆ ತಿಳಿಸು ಈ ರೀತಿಯಾಗಿ ಮಾರ್ಥಳ ಆಶೆ ಏನಾಗಿತ್ತು ಅದು ಯೇಸು ಸ್ವಾಮಿ ಬಲ್ಲವನಾಗಿದ್ದನು ಸಿಮಿಲರ್ಲಿ ಇನ್ ಲೂಕ್ಸ್ ಗಾಸ್ಪೆಲ್ ಚಾಪ್ಟರ್ 19 ಅದೇ ರೀತಿಗಾ ಲೂಕಾಸ್ ಸುವಾರ್ತ 19 ಅಧ್ಯಾಯ ಅದೇವಾಗಿ ಲೂಕನ ಸುವಾರ್ತೆ 19 ಬರೆದ ಅಕ್ಕಡ ಜಕ್ಕಯ್ಯ ಅನ್ನೋ ವ್ಯಕ್ತಿನ ಗುರಿ ಚೂಸ್ತಾ ಅಲ್ಲಿ ಜಕ್ಕನ್ ಎಂಬ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಕುರಿತು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ ಹಿ ಹ್ಯಾಡ್ ಅ ಗ್ರೇಟ್ ಡಿಸೈರ್ ತನಗೆ ಕೂಡ ಗೊಪ್ಪ ವಾಂಛೆ ಇದೆ ತನಗೆ ಸಹ ದೊಡ್ಡ ಆಸೆ ಇತ್ತು ವಾಟ್ ಇಸ್ ದ ಡಿಸೈರ್ ಏನ್ ಲೈಕ್ ಆಶಾ ಆತನಲ್ಲಿದ್ದಂತ ಆಸೆನು ಟು ಸೀ ಜೀಸಸ್ ಯೇಸು ಯಾವರೋ ಚೂಡಾಲನಿ ಯೇಸು ನೋಡಬೇಕೆಂಬಂತ ಆಸೆ ಇಟ್ ಇಸ್ ನಾಟ್ ಡಿಫಿಕಲ್ಟ್ ಅದೇನು ಕಷ್ಟಮೇಮಿ ಕಾದದಿ ಅದೇನು ಕಷ್ಟವಲ್ಲ ಬಿಕಾಸ್ ಜೀಸಸ್ ವಾಸ್ ಗೋಯಿಂಗ್ ಅಬೌಟ್ ಎವ್ರಿವೇರ್ ಯೇಸು ಪ್ರಭು ಆ ದಿನಲ್ಲ ಅನ್ನಿ ಸ್ಥಳಕ್ಕೆ ಬಿಳುತ್ತಾನೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಆ ದಿನಗಳಲ್ಲಿ ಎಲ್ಲಾ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದನು ಯು ಕುಡ್ ಹ್ಯಾವ್ ಗಾನ್ ಅಂಡ್ ಸೀನ್ ದ ಸೀನ್ ಅಂಡ್ ಮೆಟ್ ವಿತ್ ದ ಲಾರ್ಡ್ ಜೀಸಸ್ ಆಯನ ವೆಳ್ಳಿ ಪ್ರಭುನ ಕಲಸ್ಕೊಂಡು ಆಯನ ಚೂಸಿ ಉಂಡವಚ್ಚು ಒಂದು ವೇಳೆ ಸ್ವಾಮಿಯನ್ನು ಹೋಗಿ ಸಂಧಿಸಿದ್ರೆ ಆತನ ನೋಡಿರ್ಬೋದಾಗಿತ್ತು ಹಿ ವಾಸ್ ನಾಟ್ ಅ ಗುಡ್ ಮ್ಯಾನ್ ತಾನು ಮಂಚಿವಾಡ್ ಕಾದು ತಾನು ಒಳ್ಳೆ ವ್ಯಕ್ತಿ ಆಗಿರಲಿಲ್ಲ ಯು ನೋ ಅಬೌಟ್ ದ ಲೈಫ್ ಆಫ್ ಜಕ್ಕಯ್ಯಸ್ ಜಕ್ಕಯ್ಯಕ ಜೀವಿತ ನಮಗೆ ತಿಳಿಸು ಜಕ್ಕಯ್ಯನ ಜೀವಿತ ನಾವು ಚೆನ್ನಾಗಿ ತಿಳಿದಿದ್ದೇವೆ ದಟ್ ಇಸ್ ವೈ ಹಿ ವಾಸ್ ಅಫ್ರೇಡ್ ಆಫ್ ಪೀಪಲ್ ತನಕನೇ ಪ್ರಜಲಂತೆ ನನಗೆ ಭಯಂ ಇಪ್ಪುಡು ಆ ಕಾರಣದಿಂದಲೇ ಪ್ರಜೆಗಳೆಂದರೆ ಭಯಪಡ್ತಾ ಇದ್ದಾನೆ ಇಫ್ ದೇ ಫೈಂಡ್ ಜಕ್ಕಯ್ಯಸ್ ಕಮಿಂಗ್ ಟು ದ ಲಾರ್ಡ್ ಜೀಸಸ್ ಅಂಡ್ ಟಾಕಿಂಗ್ ಟು ಹಿಮ್ ಒಕ್ಕವೇಳ ಜಕ್ಕಯ್ಯ ವಚ್ಚಿ ಪ್ರವೇನ್ ಯೇಸು ಕ್ರಿಸ್ತವನ್ನು ಕಲಸ್ಕೊನಿ ಪ್ರಭುತ್ವ ಮಾತಾಡ ಪ್ರಜಲು ಚೂಸ್ತೇ ಒಂದು ವೇಳೆ ಜಕ್ಕಯ್ಯನ ಮುಂದೆ ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು ಭೇಟಿ ಮಾಡಿ ತನ್ನೊಂದಿಗೆ ಮಾತನಾಡುವುದನ್ನು ಅವರು ನೋಡುದಾದ್ರೆ ದೇ ವಿಲ್ ಲಾಫ್ ಅಟ್ ಹಿಮ್ ರಿಡಿಕ್ಯೂಲ್ ಹಿಮ್ ಅಂಡ್ ಮಾಕ್ ಹಿಮ್ ಮಾರಿ ಪ್ರಜಲು ಜಕ್ಕಯ್ಯನ ಚೂಸಿ ಎಗತಾಳಿ ಚೇಸ್ತಾರು ಅಪಹಾಸ್ಯ ಚೇಸ್ತಾರು ಒಂದು ವೇಳೆ ಆ ಜಕ್ಕಯ್ಯನನ್ನು ಜನರು ನೋಡಿ ಆ ರೀತಿಯಾಗಿ ಅವಮಾನ ಪಡಿಸ್ತಾರೆ ಅಪಾಯಿಸ ಮಾಡ್ತಾರೆ ಬಟ್ ಹಿ ಹ್ಯಾಡ್ ದಿಸ್ ಪರ್ಸಿಸ್ಟಿಂಗ್ ಡಿಸೈರ್ ಇನ್ ಹಿಮ್ ಕಾನಿ ಎಡತೆಗೆನ ವಾಂಚ ತನಲು ಐತೆ ಪ್ರಭುನ್ ಚೂಡಾಲನುಂದಿ ಆದ್ರೆ ತನ್ನಲ್ಲಿ ಎಡಬಿಡದೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ನೋಡುವಂತ ಆಸೆ ತನ್ನಲ್ಲಿತ್ತು ಸೊ ಇಟ್ ಡಿಟರ್ಮಿನ್ ಟು ಗೋ ಆನ್ ಟಾಪ್ ಆಫ್ ದ ಟ್ರೀ ಅಪ್ಪುಡು ಆಯನ ಒಕ ಚಿಟ್ಟೆ ಕೇಡು ಆಗ ಒಂದು ಗಿಡದ ಮರದ ಮೇಲೆ ಹತ್ತಿದನು ಹಿ ವಾಸ್ ಕ್ವೈಟ್ಲಿ ರೆಸ್ಟಿಂಗ್ ದೇ ಅಕ್ಕಡ ಮೌನಂಗ ಕೂಚುನಾಡು ಅಲ್ಲಿ ಮೌನವಾಗಿ ಕೂತಿದ್ದಾನೆ ಬಿಕಾಸ್ ಪೀಪಲ್ ವಾಕ್ ಅಲಾಂಗ್ ಬಾರಿ ಪ್ರಜಲು ವಾಳು ವಿಲ್ಲುತ್ತಿನಟುವಂತ ವಾರು ಆ ಜನರು ಹೋಗುವಂತವರು ದೇ ವಿಲ್ ನೆವರ್ ಲುಕ್ ವಾರು ಪೈಕಿ ಜೋಡ್ರು ಅವ್ರ ಮೇಲೆ ನೋಡುವುದಿಲ್ಲ ದೇ ಕೀಪ್ ಲುಕಿಂಗ್ ಅಟ್ ದ ಡೋರ್ ಅಂಡ್ ವಾಕಿಂಗ್ ಬಾರಿ ಪ್ರಜಲು ದಾರಿನ ಜೂಸ್ ನಡೆಚ್ಕೊಂಡು ಹೇಳ್ತಾರೆ ಜನರು ದಾರಿಯನ್ನು ನೋಡಿ ಹೋಗ್ತಾ ಇರ್ತಾರೆ ದೇರ್ ಸೆಕೆ ವಾಸ್ ಕ್ವೈಟ್ಲಿ ಸಿಟಿಂಗ್ ಕಾನಿ ಚೆಟ್ಟುಲೋ ಚೆಟ್ಟು ಮೇದ ಮರಿ ಜಕ್ಕೆ ಮೌನಂಗ ಕೂಚನು ಜಕ್ಕಯ್ಯನಾದ್ರೂ ಮರದ ಮೇಲೆ ಮೌನವಾಗಿ ಕೂತಿದ್ದಾನೆ ದಗ್ಗು ಹೊಸ್ತೇ ಕೂಡ ದಗ್ಗನು ಆ ರೀತಿಯಾಗಿ ಕೆಮ್ಮು ಬಂದ್ರೆ ಸಹ ಕೆಮ್ಮುದಿಲ್ಲ ಐ ವಿಲ್ ನಾಟ್ ಸ್ನೀಸ್ ಆಲ್ಸೋ ನೇನು ತುಂಬನು ನಾನು ಸೀನುವುದಿಲ್ಲ ಸಹ ಬಿಕಾಸ್ ಇಫ್ ಐ ಡೂ ದಟ್ ಒಕ್ಕವೇಳೆ ಪೊರಪಾಟ್ನ ತುಂಬಿತೆ ಒಂದು ವೇಳೆ ಗೊತ್ತಿಲ್ಲದೆ ನಾನು ಸೀನುವುದಾದ್ರೆ ಲುಕ್ ಅಟ್ ದಿಸ್ ಮ್ಯಾನ್ ಯಾ ಇನ್ನು ಚೂಸಿ ಇಲ್ಲಿ ನೋಡಿ ಮೇಲ್ಗಡೆ ನೋಡಿ ಚೂಸಾವ ಎಕ್ಕಡೆ ಕೇಳ ಬಿಡು ಎಕ್ಕಡೆ ಕೇಳ ಚೂಡಂಡು ಬಿಡು ಎಕ್ಕಡ ನೋಡ ಚೂಡಂಡಿ ನೋಡ್ರಿ ಎಲ್ಲಿದ್ದು ಕೂತಿದ್ದಾನೆ ಐ ಡು ನಾಟ್ ವಾಂಟ್ ಎನಿಬಡಿ ಟು ನೋ ಕನಕ ಎವರಿಗೆ ತಿಳಿಯಗೂಡ್ದು ಅನ್ಕೊಂಡಾಡು ಆ ರೀತಿ ಯಾರಿಗೂ ತಿಳಿಯಬಾರ್ದು ಅಂತ ಅಂದ್ಕೊಂಡನು ಕ್ವೈಟ್ಲಿ ವೇಟಿಂಗ್ ಅಂಡ್ ಲುಕಿಂಗ್ ಅಟ್ ದಟ್ ವೇ ಬಾರಿ ಮೌನಮಗ
ఆ చెట్టు మీద కూర్చొని ఆ మార్గం గుండా ప్రభువు వస్తున్నాడని చూస్తున్నాడు. మా మౌనవాగి ఆ గిడ్డ మీద కూర్చుకుంటూ యేసుస్వామి ఆదారిలు బరదో నోడతా ఇదాని. And as he was waiting, ఆయన వేచి ఉండగా ఆ విధవాగి అతను కాదుకొండిదాగా, there behold the Lord was coming. అదిగో ప్రభువు వస్తున్నాడు ఆ మార్గం గుండా. ఇదిగో కర్తను బర్తా ఇదాని. He was very happy. తాను సంతోషమైంది. ఆయన సంతోషవాగ్తా ఇదే. At the same time very quiet. అదే సమయంలో మౌనంగా ఉన్నాడు. ఆ దృశ్యం మౌనవాగి ఇదాని. I must not lose this opportunity. ఈ అవకాశం పోగొట్టుకోకూడదు. ఈ అవకాశం నన్ను కలుదుకోలబారదు. Let me see him. నేను ఆయన చూడాలి. ఎట్లా నోడ్బేకు. Warfalo did not have mobile phone. ఆ దినాల్లో మొబైల్ ఫోన్ లేదు ప్రభు. ఆ దినాల స్వామి అత్ర మొబైల్ ఫోన్ ఇర్లిల్ల. అదర్వైజ్ యు వుడ్ హావ్ టేకెన్ ఎ వీడియో. లేకపోతే వీడియో తీసేవాడు. ఒకవేళ వీడియో తగితే ఐదరేనో. సో హి వాస్ కేర్ఫుల్ లుకింగ్. చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు. ఎంతో జాగ్రత్తగా నోడతా ఇదానే. ద లార్డ్ వాస్ కమింగ్. ప్రభు వస్తున్నాడు. కర్తనారు బలి ఆత్మ బలికి బర్తా ఇదానే. దిస్ ఇస్ జీసస్. ఈయనే యేసు. ఓ ఇతనే యేసు. వాట్ ఎ మ్యాన్ హి ఇస్. ఎటువంటి ఎంత మనిషిని తను. ఎటువంటి మనిషిడి. వాట్ ఎ మ్యాన్ ఆఫ్ పీస్ హి ఇస్. ఎటువంటి సమాధాన మనిషిడి. ఎంత సమాధాన మనిషిని తను. హౌ చీర్ఫుల్ హి ఇస్. ఎంత ఆనందంగా ఉన్నాడు ఈయన. ఎస్టు అతను ఆనందకరవాగిదానే. యాజ్ హి వాస్ అబ్జర్వింగ్ అండ్ అప్రిషియేటింగ్. ఆయన ప్రభువును చూచి ప్రభువుని ప్రశంసిస్తూ ఉండగా ఆగ కర్తను నోడి ఆరితే ప్రశంసిస్తా ఇరువాగా వాట్ జకేయస్ థాట్ వాస్ ద లార్డ్ విల్ కమ్ అండ్ పాస్ బై అండ్ గో అవే. జకేయ అనుకున్నాడు ప్రభు ఆదారి ఉండవచ్చి దాటి వెళ్ళిపోతాడు అనుకున్నాడు. జకేయ అనుకున్నాను ఆ మార్గం బంధు దాటి వస్తానేమో అనుకున్నాను. బట్ నో ద లార్డ్ ఇస్ నాట్ డూయింగ్ దట్. కానీ ప్రభు అలా దాటి వెళ్ళలేదు. ఆదరే యేసుస్వామి అలా అయితే దాటి వస్తాయిలా. హి కేమ్ అండ్ స్టాప్డ్ దేర్. వచ్చి వచ్చి ప్రభు అక్కడే ఆగాడు. ఆ యేసుస్వామి బంద అల్లే నింతను. వై ఎందుకు యాకే. ద డిజైర్ అండ్ ద లాంగింగ్ ఆఫ్ జకేయస్ వాస్ నాట్ ఓన్లీ సీన్ బై ద లార్డ్. It stopped the Lord Jesus. Edaithe vaancha edaithe aasha prabhuunu choodalani jakke kaligi unnado aa aasha aa vaancha prabhu erugunu ade prabhuni aapivesindi. Edaithegi yava apekshinda aakaankshinda jakkayenu yesu swami nodlik bandano yesu swami athana manasanu tilidu maatralade yesu swami nali nilisitu. Zacchaeus did not call on Jesus. Mari jakkaya yesu prabhu annapude em pilavaledu kaani yesu swami ni jakkayenu karilila. He did not say Lord have mercy on me. Prabhu nannu kanikira nannu naa meeda kanikira munchani em kekaveledu kaani oh swami nannu karunu semada kelilila. Here am I in great fear. Idigo nenu goppa bayamulo unnanani ayane cheppaledu kaani idigo nannu dodda bayadalithane emada kelilila. Here am I in great need. Idigo prabhu nenu akkaralo unnanani cheppaledu. స్వామి నా అవసరత రిజెక్టెడ్ బై ఎవ్రీవన్. మరి అందరూ కూడా అక్కడ చుట్టుముట్టారు. ఎల్లరూ సుత్తలిరు బాగా. ఐఎమ్ రిజెక్టెడ్ బై ఎవ్రీవన్. ప్రతి వారి చేత నేను తృణీకరించబడ్డాను. ప్రతి ఒక్కరిందా నన్ను తిరస్కారం ఎంతో నాకు. నోబడి లవ్స్ మీ ఆర్ లైక్స్ మీ. అయ్యో నన్ను ఎవరు ఇష్టపడరు, నన్ను ఎవరు ప్రేమించరు, నన్ను యారు ఇష్టపడదు, యారు నన్ను నేను ఒంటరి వాడిని, నన్ను ఒబ్బంటిగా నాకు. హి డిడ్ నాట్ సే ఎనీథింగ్. ఆయన ఈ మాటలు ఏమి చెప్పలేదు. మాది ఆవు సాతన్ ఆడలిల్ల. బట్ ఆల్ దట్ వాస్ ఇన్ హిస్ heart and in his mind in his life the Lord knew it and it made him to stop there. Idanthe kuda tana hrudayamlo tana manasulo tana jeevithamlo unnatundi vishayamo adi prabhu erigi prabhu akkada nilichadu. Ivella sangathigalanu tana hrudayadalli manasinalli irudanu nodi yesu swami aatane vanta staladalli nintanu. The Lord stood there. Prabhu akkada aagipoyinadu. Alli aatana nintu vadanu. And he looked up. Ayina paiki chuchadu. Aatana meleki nodidanu. Called him by name. Peruto jakeyani pilustunnadu. Aatana esaridu kalitaidane. That is yet another wonder. Idi adbhutam. Maroka adbhutam idi. Idi mattond adbhuta. He said straight away Zacchaeus come down. Prabhu neriga pilichadu jakeya digiramu. Swami nerava karitaidane jakkayane elidu ba. Because he knows every one of us by our name. Endukanaga manalo kuda prati okkokkarini prabhu peru peruna erugunu. Yakandre prati obbarannu nammalli ellarannu sa aatana hesarisaragi tilidavanagidane. In John's gospel chapter 10 Yohana swartha 10th adhyayamu John bar swartha 10th adhyayam barudu adre here we read the picture of the Lord as our shepherd. Mari prabhu ni mana kaapariga akkada oka drushyanni chustunnam. Ee swami nu naavu కుర్బన ఆగి నావు నోడతా ఇద్దేవే. And we read about some of the qualities of the shepherd here. మరి కొన్ని లక్షణములు ఈ యొక్క కాపరి కలిగి ఉన్న వాటిని మనం చూస్తున్నాం. కుర్బన ఆకెలు లక్షణగలు నావి నోడతా ఇద్దేవే. Shall we read one of those qualities in verse 3? మూడవ వచనంలో కాపరి కలిగి ఉన్నటువంటి లక్షణములో ఒకటి మనం చదువుతాం. కుర్బన ఇరువంత ఒందు లక్షణమును మూరనే వచనంలో నోడతేవే. All together అందరం కలిసి ఎల్లరు చేరి to him the porter opened and the sheep heard his voice and he called his own sheep by name and leadeth them out. వెలుపలికి నడిపించును. See what we read here. ఇక్కడ ఏం చదివాము? ఇలా వినోదిదేవు. The Lord is saying about the good shepherd. మరి ఇక్కడ ప్రభు మంచి కాపరిని గురించి ఇక్కడ చెప్తున్నాడు. స్వామి ఇల్లు ఒళ్ళే కురుబనను కూర్చి వెళ్తా ఇదానే. The good shepherd calls his sheep by name. మంచి కాపరి తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుచును. ఒళ్ళే కురుబను తన కురిగలను తన
ಅವರ ಹೆಸರಿಡಿದು ಕರೆಯುತ್ತಾನೆ there may be many sheep ಬಾರಿ ಎನ್ನೋ ಗೊರಿಲ್ ಉಂಡುಂಡುವಚ್ಚು ಎಷ್ಟೋ ಕುರಿಗಳು ಇದ್ದಿರಬಹುದು yet he knows them all by their name ಅಯಿನಪ್ಪಡಿಕಿ ಒಕ್ಕೊಕ್ಕ ಗೊರ್ರೆ ತನ್ನ ಪೇರು ಏಂಟೋ ಪ್ರಭುಗೆ ತಿಳಿಸು ಪ್ರತಿಯೊಂದು ಕುರಿಮರಿಯ ಹೆಸರು ಆತನ ಬಲವನಾಗಿದ್ದನು so he knew this sheep Zechariah ಕನಕ ಈ ಯೊಕ್ಕ ಜಕಾಯನೆಟ್ಟುಂಡಿ ಈ ಗೊರ್ರೆನು ಕೂಡ ಪ್ರಭು ಎರುಗುನು ಈ ಜಕಾಯನಂತ ಈ ಕುರಿಮನ್ನು ಸಾತನ ಬಲವನಾಗಿದ್ದನು he knew that sheep Martha ಬಾರಿ ಮಾರ್ಥನೆಟ್ಟುಂಡಿ ಗೊರ್ರೆನು ಕೂಡ ಪ್ರಭು ಎರುಗುನು ಈ ಮಾರ್ಥನಂತ ಕುರಿಯನ್ನು ಸಾತನ ಬಲವನಾಗಿದ್ದನು he knows you also as a sheep మరి నిన్ను కూడా ప్రభు ఒక గొర్రెగా నీ పేరేంటో ఆయన ఎరుగును నిన్ననుస అతను ఒక కురియాగి అతని హెసరు బలవనాగిదానే ఈవెన్ దో యు ఆర్ నాట్ యట్ హిస్ షీప్ నీవు ఇప్పటికి ఆయన యొక్క గొర్రెగా కాకపోయినప్పటికి కూడా నేను ఈగలే అతని కురియాగి ఆగదెరువాగలుస స్టిల్ హి నోస్ యు అయినప్పటికీ అతను బలవనాగిదానే వాట్ డు వి రీడ్ అబౌట్ జోసెఫ్ డేవిడ్ బట్ దావీదును గురించి ఏం చదువుతాం దావీదును గురించి నా ఏం ఓతేవే మెఫీబోషెత్ కేమ్ టు హిమ్ ఇన్ 2 సామ్యూయల్ చాప్టర్ 9 రెండో సమయలు 9వ అధ్యాయంలో మెఫీబోషెత్ దావీదు ఎదుకు తీసుకురాబడ్డప్పుడు ఎర్నే గొప్ప భయముతో వచ్చాడు ఆ సమయంలో మెఫీబోషెతును దావీదును బలిగే బహు భయదింద పొందను బికాజ్ హి డిజర్వ్డ్ ఓన్లీ డెత్ ఎందుకనగా తాను మరణానికి మాత్రమే యోగ్యుడు యాకందరి తాను మరణ So even as he was in that fear and came before David, కనుకని ఆ భయము మరణ భయముతో దావీదు ఎదుకు వచ్చినప్పుడు ఆ కారణందలే ఆ మరణ భయదింద దావీదును బలికి బరువాగా Here is this king calling him by name. అయితే ఇగో ఇక్కడ రాజున్నాడు ఆ రాజు ఇతని పేరు పెట్టి పిలుస్తున్నాడు ఇగో రాజుని దానే అతని ఎసరిడి కరితాయిదనే మెఫీబోషెత్ fear not. మెఫీబోషెత్ భయపడకు అంటున్నాడు మెఫీబోషెతనే నిన్ను భయపడబేడా Dear beloved, this is how the Lord knows us. ప్రియులారా ఇదంతా ఇక్కడ ప్రభు ఎరుగును ప్రియరే ఈ రీతి కర్తన మన కరివంతనాగిదానే టునైట్ ఆర్ యు ఆల్సో సిట్టింగ్ హియర్ ఇన్ విత్ ఫియర్ నీవు కూడా ఈ రాత్రి భయముతో కూర్చుని ఉన్నావా ఈ రాత్రి నిన్ను సా భయదింద ఇల్లి కూతిదియా ఆర్ యు ఆల్సో సిట్టింగ్ హియర్ ఇన్ గ్రేట్ నీడ్ ఒకవేళ ఇక్కడ కూడా నీవు గొప్ప అక్కర కలిగి నువ్వు కూర్చొని ఉన్నావా ఒకవేళ దొడ్డ అవసరత మేరేగే నిన్ను ఇల్లి కూతుకొండిదియా ఆర్ యు సిట్టింగ్ హియర్ ఇన్ యువర్ లోనినెస్ ఒకవేళ నీవు ఒంటరితనంలో ఉండి ఇక్కడ కూర్చొని ఉన్నావా నిన్ను ఒబ్బంటిగానాగిదేంబా నిన్ను ఇల్లి కూతిదియా ఆర్ యు సిట్టింగ్ హియర్ Totally broken in heart. ఒక వేళ హృదయములో పగిలిపోయి నీవు ఇక్కడ కూర్చుని ఉన్నావా? ఎరితే నీ హృదయము ఓడదంత హృదయదింద నిన్ను ఒందువేళ కూతిదియను. Not knowing what is going to happen to you tomorrow. రేపేమి జరుగుతుందో తెలియని స్థితిలో ఒకవేళ కూర్చుని ఉన్నావా? నాళే ఏం నడిలికిదో అదన తెలియరాద స్థితిలో నిద్దియా. Nobody knows that condition. ఎవరు కూడా నీవు ఉన్న పరిస్థితిని ఎరుగరు. యారుసా నిన్నంత పరిస్థితిను అరియరు. The brother sitting next to you The sister next sitting next to you does not know it. నీ ప్రక్కన కూర్చున్న సహోదరుడు ఎరుగుడు నిన్ను గుర్చి నీ ప్రక్కనే కూర్చున్న సహోదరి కూర్చా గుర్చి కూడా నిన్ను గుర్చి ఎరుగుదు నిన్న పక్కదలంతన సహోదరును నిన్న పక్కదలంత సహోదరి ఇదన అరియరు but there is one who knows everything about you అయితే నిన్ను గుర్చి సమస్తమును ఎరిగినటువంటి వాడు ఒకడు ఉన్నాడు ఆదర నిన్నను గుర్తు సమస్తమును బలాతను ఒబనిదానే what did that samaritan woman say in the john's gospel chapter 4 యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీ ఏం చెప్తుంది యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఏం చెప్తాడలే john's gospel chapter 4 యోహాను సువార్త 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం verse 29 29వ వచనం 29వ వచనం all together shall we read దయచేసి ఈ వచనం అందరం కలిసి చదువుకుందాం ఎల్లరూ సేరి వాక్యం చదువుకోండి john's gospel chapter 4 and verse 29 యోహాను సువార్త 4వ అధ్యాయం 29వ వచనం అందరం కలిసి యోహాను సువార్త 4వ అధ్యాయం 29వ వచనం ఎల్లరూ సేరి Come, meet with see a man. Neither story all to you that ever I did. The Lord told everything about her. ఆమెను గురించి ప్రభు సమస్తము ఆమె చెప్పాడు. తాను మాడిదెల్లవను సా ఆకిగే స్వామి ఎలిదను. He did not publicize it to others. అంటే ఇతరులకి ప్రచారం చేయడం కాదు. ఆతను ఆ విషయాన్ని ఇతరులకి ఏళ్ళిల. ప్రచారం చేయలేదు. ప్రచారం చేయలేదు. ప్రచారం మాడిల. He told only her. అయితే ఆమెకు మాత్రమే చెప్పాడు. అదను ఆకిగే మాత్రమే ఎలిదను. Dear beloved, what we want to emphasize is the Lord is looking at you. He knows everything in you. ప్రియులారేది నొక్కు చెప్పాలని కోరుతున్నామంటే ప్రభు నిన్ను చూస్తున్నాడు నిన్ను గురించి సమస్తము ఆయన ఎరిగి ఉంటున్నాడు కర్తను నిన్ను నోడతాయిదనే నిన్ను కొరత సమస్తమున అతను బలవనాగిదను ప్రియ సో ఇన్ లూక్స్ గాస్పెల్ చాప్టర్ 10 లూకాస్ వార్త 10వ అధ్యాయం లూకాను వార్త 10వ అధ్యాయం పర్హాప్స్ ఫుల్ఫిల్లింగ్ ద డిజైర్ ఆఫ్ మార్తా హి కేమ్ టు దట్ హౌస్ మరి మార్త యొక్క ఆశను నెరవేర్చే దాని నిమిత్తమై ప్రభు ఆ మార్త యొక్క గృహానికి వచ్చాడు మార్తల ఆశను నెరవేర్చలు
యేసు స్వామి మార్తల మనగే బందను. హౌ గ్లాడ్ మార్తా వుడ్ హవ్ బీన్ దట్ డే. ఆ దినమున మార్త ఎంతగా సంతోషించుండు. ఆ దిన మార్తలు ఎస్టు సంతోషవాగిదాడో. దిస్ ఇస్ ద వన్ ఐ వాంటెడ్ టు గో టు. ఇదే నేను జరగాలి, నేను చూడాలని ఆశించాను. ఇదనే నడిబెక్కమదాయి నాను కోరుతా బందను. దిస్ ఇస్ ద పర్సన్ ఐ వాస్ లాంగింగ్ టు సీ ఇన్ మై లైఫ్. ఈ వ్యక్తినే చూడాలనేటువంటి వాంఛ నా జీవితంలో నేను కలిగి ఉండిని. ఈ రీతిగా నోడబెక్కనంత ఆశ ఆక అపేక్ష నన్నలిత్తు. ఐ వాంటెడ్ టు హియర్ హిమ్. నేను ఆయన గురించి నేను వినాలని ఆయనను తన ఇంట చేర్చుకొనెను. మార్తలెంబ ఒక స్త్రీయు ఆతనను తన మనేలి ఎలిసిపోడలు. హౌ రిసీవ్ ద లార్డ్ జీసస్. ఈ ఇల్లు ప్రభు యేసుక్రీస్తు వారిని చేర్చుకున్న ఇల్లు. ఈ మనయు కర్తనాన యేసుక్రీస్తును చేరిసుకున్న మనే ఆగిదే. ఈవెన్ దో వి స్పీక్ అబౌట్ మార్తా మర్మరింగ్ అండ్ కంప్లైనింగ్ టు ద లార్డ్. మరి మార్తా సణుగుతూ ప్రభుకి ఫిర్యాదు చేయటం విషయాన్ని మనం ఎరుగుదము. నావు మార్తలు కర్తనికి ఫిర్యాదు మాడి గలిబిలి మాడుకున్నది విషయం నాకు గుర్తు. బట్ షీ హాడ్ ఎ గుడ్ యాటిట్యూడ్. కానీ తన మంచి వైఖరి కలిగి ఉంది. ఆదరి తనలో ఒళ్ళె నడవలకే నోడతా ఇదవే. టు సర్వ్ ద లార్డ్. ప్రభుకి పరిచర్య చేయాలి. కర్తనికి సేవ మాడబెకు. టు ఎంటర్‌టైన్ ద లార్డ్ యాస్ ఎ గెస్ట్. మరి ప్రభుని ఒక అతిథిగా ప్రోత్సహించాలని. ఏర్తి ఒక అతిథి ఆగి సత్కారం మాడబెకు మదాయి. నౌ వాట్ డిడ్ మేరీ డు. అయితే మరి ఏం చేస్తుంది? ఆదరి మరేలేని మాడతా ఇదళే. షీ థాట్. ఆమె అనుకుంది. ఆకే అనుకున్నాడు. ది ఓన్లీ ఆపర్చునిటీ ఐ గాట్ the lord coming into my house. ide oka avakasham naaku dorikindi prabhu maa intiki naa intiki vachadu. igo unde unda avakasham nanu sikide kartanu nanamanige namambalige bandidane. I did not invite him. nenu ayunni aahvaninchaledu. aatanu naa aahvanisalilla. I've been longing to hear him. aithe nenu ayunni gurchi vinalani aash kaligi unnanu. aatanu kurithu kelabekunda saasharilla. but I am a woman. aithe nenu streeni kada. aadu naa stree aagirudunda. how can I go? nenu elaga velthanu. naanu evarithe loktene. how can I go wherever he is? mari ayana ekkada unnadu. devuni yokka vakyam vinalani. During our times here mari mana samayamlo okkalu prabhu ikkadiki vaste adu pariharam kodta idane. shall we turn to 2nd kings and chapter 20 and read verse 7. randi rendava rajulu 20va adhyayam 7va vachanam. ernersugalu 25va adhyaya 7va vachanam. bethany speaks about the house of god. bethaniya devuni yokka mandiranni gurinchi maatladutundi. ee bethaniya devara mandiramu idu anvayisuntadi aide. house of fix speaks about the house of god. mari ee kanjurupu aa gruhamu devuni yokka mandiranni gurinchi maatladutundi. anjuradamane devara manenu kurtu సాధుషవాగిదే. యూ మే థింక్ మీరు అనుకుంటారు నేను అందుకోలేదు. ఓ ఐ యామ్ గోయింగ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను. నా దేవుని మందిరకు వస్తా ఇదనే. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. అంతా బాగా అయిపోతుంది. ఎల్లాను చనగా అవుతే. ఐ మస్ట్ అండ్ షుడ్ బి దేర్ ఇన్ హెవెన్. నేను ఖచ్చితంగా మా పరలోకంలో ఉంటాను. ఉండాలి. ఖచ్చితంగా పరలోకదాలి ఇర్తేనే. నో దట్ ఇస్ నాట్ ట్రూ. ఫీలర్ అది సత్యం కాదు. ప్రేయర్ ఇది సత్యవల్ల. మేబీ యు ఈవెన్ యాస్ యు ఆర్ సిట్టింగ్ హియర్. బహుశా ఈ గడిలో కూడా నువ్వు ఇక్కడ కూర్చొని. బహుశా నీ నిలు కూతిరు వాగలు. ఇన్ ద లార్డ్స్ ప్రెజెన్స్ హియర్. ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చొని. దేవుని సన్నిధిలో నిలు కూతుకొండు. ఈవెన్ యాస్ యు గో టు ద హౌస్ ఆఫ్ గాడ్ Sunday after Sunday prati varam membadi varamu prati aadivaram devuni mandiraniki velinappudiki kuda prati banuvadanantara prati vara neenu devuni mandiriki ogidagalu sa. You are also sick like Lazarus. neevu kuda Lazarus vale rogamuto unnavu. neenu sa Lazarus nage rogi agiddi. incurable sickness it is. swasthata lene 20 swastha parchalene 20 rogam adi. swasthate olagagadanta rogavadu. and what is that sickness? enta aa rogamu? aa rogaveno. there is nothing greater than the sickness of sin. paapamu kante minchina rogamu mari edi ledu. paapakinta migila అదంతా రోగం వేరే యావదు ఇల్ల. ఇట్ ఇస్ ఎ రూయినింగ్ సిక్నెస్. అనగా నాశనం చేసేటువంటి రోగం అది. అదను నమ్మను నాశమాడువంత రోగం అది. ఇట్ ఇస్ ఎ డిస్ట్రాయింగ్ సిక్నెస్. అది మనల్ని విచ్ఛిన్నం చేసేటువంటి రోగం అది. అదను నమ్మను హాళ మాడువంత రోగం అది. ఇట్ ఇస్ ఎ డెబిలిటేటింగ్ వీకెనింగ్ సిక్నెస్. అది బలహీనపరిచేటువంటి క్షీణింప చేసేటువంటి రోగం. అదను నమ్మను బలహీనపడిసొంత క్షీణిసొంత రోగం అది. ఫైనల్లీ అండ్ అల్టిమేట్లీ ఇట్ విల్ లీడ్ యు టు డెత్ అండ్ డెత్ అలోన్. చిట్టి చివరగా అంతమున ఆ రోగము నిన్ను మరణానికి తీసుకెళ్తుంది. If your sins are not yet forgiven, నీ పాపములు ఇంకను క్షమించబడకుండా ఉంటే, నిన్న పాపము ఇన్ను క్షమించబడలేరుదాదరే, if you do not have the assurance of salvation, ఇప్పటివరకు ఇంకను పాపములు క్షమించబడిన నిశ్చయత నీకు లేకుండా ఉంటే, ఇన్ను నిన్న పాపములు క్షమించబడివేనంత నిశ్చయత ఇల్లదేరుదాదరే, if you are not yet washed by the blood of the Lord Jesus Christ, ప్రభు యేసుక్రీస్తు వారి రక్తంతో నీవు కడగబడకుండా ఇప్పటివరకు ఉంటే, కర్తన యేసుక్రీస్తు రక్తదింద నిన్ను తొలగిపడలేరుదాదరే, you are no different from Lazarus. లాజరుకి నీకు ఎటువంటి వ్యత్యాసం లేదు. లాజరునిగో నినగో ఇది వేరే యావ విధవంత వ్యత్యాసం ఇల్ల.
So he was not only a secluded man. Thanu veeruga unnatude vyakti maatrame kaadu. Thanu vere adantha vyakti aagi maatra irlila. He was a sickly man. Thanu rogi ainatundi vyakti. Thanu rogi adantha vyakti aagi idaru. And thirdly, moodavadiga. Moorinedagi. We read in John's Gospel chapter 11. Randi Yohanu swartha 11th adhyaya. Vani Yohanu bar swartha 11th adhyaya. Verse 39. 39th vachanam. 39th vachanadalli. John's Gospel chapter 11 and verse 39. Shall we all read together? Yohanu swartha 11th adhyayam 39th vachanam manandaram kalisi chadukuntam. Yohanu bar swartha 11th adhyayam 39th vachanalaru seri odukona. Jesus says, take away the stone. Martha, the sister of him, Martha, Swami, say unto him, Lord, Lord, he has been dead 4 days. The Lord said, roll the stone. Prabhu cheppadu aa rayini dorlinchandi. Ye swami edu naa kallanu tagisri. Because he wanted to raise Lazarus. Endukante prabhu Lazarnu lepalani korutunnadu. Swami Lazarnu ebisvegamda kortaidane. Nobody knew that. Nobody knew that. Evariki aa vishayam teliyadu. Yariki ee vishayam gottilla. So when he asked them to roll the stone. Eppudaithe prabhu adigado rayini dorlinchamani. Yavaga ee kallanu tagiremda gelidano. Now at once Martha is speaking. Ventane Martha maatladutundi. Takshana veli Marthalu maatladutundi. Who is this Martha? Evari Martha? Ee Marthalu yaru? His own sister. Aa Lazaruki santa akka. Thana Lazaruki santa akka. Priyamaina akka garu. Priyamaina akka garu. Priyavadanta akkala. What is she saying? Aame em cheptundi? Enemda elta idale. What is she telling about dead Lazarus? Lazaru gurinchi Martha ఏం చెప్తుంది లాజరును గురించి మార్తలేని వెళ్తా ఇదాలే బై దిస్ టైం హి ఇస్ స్టింకింగ్ ప్రభువా ఇప్పటికి వాడు వాసన కొట్టును ఇగా స్వామి నా తోడితా ఇదే సెక్లూడెడ్ లాజరస్ మరి వేరేనేటువంటి వేరుగా ఉన్నటువంటి లాజరు వేరే ఆగిదంత లాజరును సిక్లీ అండ్ డెడ్ లాజరస్ రోగి ఏనిటి రోగముతో మరణించిన లాజరు రోగి ఆగిద్దు సత్వదంత లాజరును నౌ థర్డ్లీ ఇస్ అ స్టింకింగ్ లాజరస్ ఇప్పుడు కుళ్ళి కంపు కొడుతున్న లాజరు ఇగా నోడదాదరే కొలతు నా తోడితారంత లాజరును is what death will bring prida sahodari sahodara maranamu aden teeskostundi re re maranavu namage idane tarvanta dagide that's why we read in Isaiah chapter 1 and verse 6 yeshaya granthamu 1st adhyayam 6th vachanamlo manam chadutam yeshaya grantha 1st adhyayam 6th vachanamlo manam ottave the word of god speaks the condition of a sinner paapi yokka paristhitini akkada devunu vakyam vivaristundi paapi paristhitiyanu devuru vakyam vivaristha ide from the head to foot we are full of wounds and bruises arakala modulukoni tala varaku ekkada chuchinu gaayamulu debbalu pachipunlu ఆదరే తలయింద అంగాలిన వరకు నడునెత్తి తనక పెట్టు బాసుండే మాయద గాయగడే వి కెన్ అండర్స్టాండ్ గాయములు దెబ్బలు అంటే మీకు తెలుసు గాయములు పెట్టు గాయములు మీకు గుర్తుంటుంది బట్ వాట్ అబౌట్ దిస్ బ్యూటిఫైయింగ్ సోల్ కానీ పచ్చి పుండ్లు ఏంటి ఎర్త్యాగి ఆసి ఉన్నంద్రేను దే ఎమినేట్ ఎ వెరీ బ్యాడ్ స్మెల్ అది దుర్గంధమును వెదజల్లుతాయి దుర్వాసను వాసనే బరువంతదాగిరుతది వి ఫైండ్ దట్ ఆన్ సమ్ లెపర్స్ మరి కొందరు కుష్ఠరోగులు ఉంటారు వారి దగ్గర మనం చూడవచ్చు ఆ కెలరు కుష్ఠరోగులు ఉంటారే అవర్ బళ్ళేన నోడబోదు దే హావ్ దిస్ వూన్స్ ఆఫ్ లెప్రసి ఆయక కుష్ఠు గాయములు వారి కలిగి ఉంటారు కుష్ఠర గాయగలవరులారగిస్తారు అండ్ ఇఫ్ యు గో నియర్ దెం వారికి సమీపంగాను వెళ్తే మొదలు అవర సమీపవాగ్ని నోగుదాదరే దే ఆర్ నాట్ ఓన్లీ ఇన్క్యూరబుల్ మరి అది స్వస్థత దొరకనటువంటివే కావవి అది స్వస్థ వాగదేరంతగలల బట్ నాట్ నౌ డ్యూరింగ్ ద ఓల్డ్ టెస్టమెంట్ టైమ్స్ మరి ఇప్పుడైతే కాదు పాత నిబంధన కాలంలో ఈగల అలే ఒడంబడిక కాలగల కాలదలి బట్ దే ఆల్సో ఎమినేట్ ఎ వెరీ బ్యాడ్ స్మెల్ ఎంతో దుర్గంధాన్ని పుట్టిస్తాయి ఎంతో దుర్గంధం అది ఉట్టుస్తుంటదాగిదే దట్ ఇస్ ద కండిషన్ ఆఫ్ అసన్న పాపి యొక్క వాస్తవమైన పరిస్థితి అది పాపి అని నిజ స్థితి ఇదే ఆగిదే If your sins are not yet forgiven, నీ పాపములు ఇంకను క్షమించబడకుండా ఉంటే, నిన్న పాపములు ఇంకను క్షమించబడలేదు. You may be a very handsome person. బహుశా నువ్వు ఎంతో సౌందర్యము అందం కలిగిన వ్యక్తివేమో. బహుశా నీ నేస్ట అంద చందవలంత వ్యక్తిగిరబోదు. You may be a very good looking girl. బహుశా చూడడానికి చక్కనైన మరి అమ్మాయిగా కనబడొచ్చు. ఒళ్ళకి చందవాగిరువంత హుడిగిరబోదు. But spiritually you are with these wounds and bruises. అయితే ఆత్మీయంగా నీ యొక్క దెబ్బలు గాయములు పచ్చి పుండ్లు దుర్వాసనతో వాగి నీను గాయగలు పెట్టుగలు హసి హుండినింద ఇద్దియా. More than that you are with this beautifying soul mari danikante adhikamuga durgandham nichetvanti pachi pundlu durvasinida kodinta asi hunnugalu nodta ideve that is the condition of lazarus lazarus yokka paristhiti kuda ali lazarus na paristhiti ide agi this sister is telling the lord mari lazarus yokka santa akkane prabhuto cheptundi lazarus na santa akka kartanu gelta idale prabhuva he is stinking prabhuva ippudiki vasana kottunu swami igale nalagnayitu na todita ide maybe they all have to remove their handkerchiefs and close their nose bahusha prabhuva mari హ్యాండ్ కర్చీఫ్ తీసి మరి ముక్కు మూసుకోవాలేమో ప్రభువా హ్యాండ్ కర్చీఫ్ తీసి ముక్కు మూసుకోవాలేకేనో దట్ వాస్ ద కండిషన్ ఆఫ్ లాజరస్ లాజరు యొక్క పరిస్థితి అది లాజరున ఉన్న పరిస్థితి ఇదాగిత్తు దట్ ఇస్ ద థర్డ్ కండిషన్ అది మూడవ పరిస్థితి లాజరున లాజరున మూడనే పరిస్థితి దెన్ ఫోర్త్లీ నాలుగోదిగా నాలుగనేదాగి హి వాస్ ఎ సోర్స్ ఆఫ్ సారో ఇన్ దట్ హౌస్ ఆ ఇంటిలో దుఃఖానికి మూలం ఈనే ఆ మనేలి దుఃఖకే ఈతనే కారణనాదను ఇట్ ఇస్ అ హౌస్ ఆఫ్ ఫేక్స్ అది
ಅಂಜೂರಪ ಇಲ್ಲು ಅದಿ ಅದು ಅಂಜೂರದ ಮನೆ ಅದು ಹೌಸ್ ಆಫ್ ಹೀಲಿಂಗ್ ಸ್ವಸ್ಥತ ಇಲ್ಲು ಅದಿ ಸ್ವಸ್ಥತೆ ಮನೆ ಅದು ಹೌಸ್ ಆಫ್ ಹಾಸ್ಪಿಟಾಲಿಟಿ ಆತಿಥ್ಯಮಿಚ್ಚೇಟ್ವಂಡಿ ಇಲ್ಲು ಆತಿಥ್ಯವನ್ನು ಕೊಡುವಂತ ಮನೆ ಅದು ಹೌಸ್ ವಿಚ್ ಗೇವ್ ರಿಗಾರ್ಡ್ ಅಂಡ್ ರೆಸ್ಪೆಕ್ಟ್ ಫಾರ್ ದ ಲಾರ್ಡ್ ಜೀಸಸ್ ಅಂಡ್ ಹಿಸ್ ವರ್ಡ್ ಮರಿ ಪ್ರವೇನ್ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ವಾರಿಕಿ ಆಯನ ವಾಕ್ಯಾನಿಕಿ ಎಂತೋ ಘನತನು ಮರ್ಯಾದನ ಇಚ್ಚಿನಟ್ವಂಡಿ ಗೃಹಮಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ತನ್ನ ವಾಕ್ಯಕ್ಕೆ ಸೇವೆಗೆ ಎಷ್ಟೋ ಘನತೆಯನ್ನು ಕೊಟ್ಟಂತ ಮನೆ ಅದು ಬಟ್ ಬಿಕಾಸ್ ಆಫ್ ದ ಸಿಕ್ನೆಸ್ ಆಫ್ ಲಾಜರಸ್ ಐತೆ ಲಾಜರು ತನಕೊಚ್ಚಿನ ರೋಗಮ ಯಕ್ಕ ಕಾರಣನ ಬಟ್ಟಿ ಲಾಜರ್ನ ತನಲಿರುವಂತ ಈ ರೋಗದ ಕಾರಣದಿಂದ ಬಿಕಾಸ್ ದಟ್ ಸಿಕ್ನೆಸ್ ಲೆಡ್ ಹಿಮ್ ಟು ಡೆತ್ ಆ ಯಕ್ಕ ರೋಗಮೇ ಮರಣಾನಿಕಿ ತೀಸ್ಕೊಳ್ಳಿಂದಿ ಆ ರೋಗವೇಗ ಮರಣಕ್ಕೆ ಹೋಯಿತು ಹೌಸ್ ಇಸ್ ಸಾರೋಯಿಂಗ್ ಅಂಡ್ ವೀಪಿಂಗ್ ಇಪ್ಪುಡು ಆ ಯಕ್ಕ ಇಲ್ಲೋ ಏಡ್ಪು ದುಃಖಮು ವಿಲಾಪಮು ಉಂಟುಂದಿ ಈಗ ಅವರ ಮನೆಯಲ್ಲಿ ಕಣ್ಣೀರು ನಿಟ್ಟುಸಿರು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ ಹೌ ಮೆನಿ ಹೋಮ್ಸ್ ಆರ್ ವೀಪಿಂಗ್ ಲೈಕ್ ದಟ್ ಎನ್ನಿ ಗೃಹಾಲು ಈ ನಾಡು ಅಲಾಗಿ ಏಡುಸ್ತುಂಟುನಾಯಿ ಈ ದಿನಗಳಲ್ಲಿ ಎಷ್ಟು ಮನೆಗಳು ಆರ್ತಿಯ ಅಳುತ್ತಾ ಇವೆ ಮೇಬಿ ಬಿಕಾಸ್ ಆಫ್ ಯು ಅಂಡ್ ಯುವರ್ ಸಿನ್ಫುಲ್ ಕಂಡೀಷನ್ ಯುವರ್ ಹೋಮ್ ಆಲ್ಸೋ ಇಸ್ ಇನ್ ಟಿಯರ್ಸ್ ಟುಡೇ ಬಹುಶಃ ನಿನ್ನ ಬಟ್ಟಿ ನೀ ಪಾಪಂ ಯಕ್ಕ ಪರಿಸ್ಥಿತಿನ ಬಟ್ಟಿ ನೀಂಟಿಲೋ ದುಃಖಮು ಏಡುಪು ಉಂದೇಮೋ ಬಹುಶಃ ನಿನ್ನ ನಿಮಿತ್ತವಾಗಿ ನೀನು ಮಾಡಿದಂತ ಕಾರ್ಯ ನಿಮಿತ್ತವಾಗಿ ನಿನ್ನ ಸ್ಥಿತಿಯನ್ನು ಕುರಿತು ನಿನ್ನ ಮನೆಯಲ್ಲಿ ದುಃಖವು ನಿಟ್ಟುಸಿರಿದೇನೋ ಯು ಬ್ರಾಟ್ ಯುವರ್ ಬಿಲವಡ್ ಫಾದರ್ ಯುವರ್ ಮದರ್ ವಿ ಬಿಗಾಟ್ ಯು ಟು ಟಿಯರ್ಸ್ ಟುಡೇ ఈ దినమున నీ ప్రియమైన తండ్రికి నీ ప్రియమైనటువంటి తల్లికి కన్నీరే నీవు మిగిల్చావు ఈ రీతిగా నిన్న ప్రియ తండ్రికి నిన్న ప్రియ తాయికి కన్నీరన్నే ఉలిసికొట్టిదియా దే ఆర్ వీపింగ్ బికాజ్ ఆఫ్ యు నిన్ను బట్టే వారు ఏడుస్తున్నారు విలపిస్తున్నారు నిన్న నిమిత్తవాగి అవరు అళతా ఇదారే దే ఆర్ నాట్ ఏబుల్ టు స్లీప్ బికాజ్ ఆఫ్ యు అండ్ సీ యువర్ సిన్ఫుల్ కండిషన్ నిన్ను బట్టి నీ పాప స్థితిని బట్టి వారు కనీసం నిద్ర కూడా పోవటం లేదు నిన్నని కురితు నిన్న పాపద స్థితిని కురితు కనిష్ట అవర్కి నిద్ర సాధ్యత ఇల్ల ఓ డియర్ యంగ్ మ్యాన్ హౌ లాంగ్ యు వాంట్ టు కంటిన్యూ ఇన్ దిస్ కండిషన్ ఓ ప్రియమైన ఎవరస్తడా ఎంత కాలము ఈ దుస్థితిలో కొనసాగుతావు ఓ ప్రియమైనస్తనే ఇంత దుస్థితిని ఇన్ని ఎష్టు దిన కళకళితియా sister how long you want to be a source of sorrow in your family priyamaina evana sahodari enta kalamu inka nee inti variki dukkaniki kaarukuralu ga untavu priya sahodari nina kutumbadalli innu eshtu varsha irthe ee dukkakke kaaranamaagutta irthe when will you come to realization eppudu grahimpulo niku vastavu yavaga ninu jivanta grahikige baruthi when will you know your condition eppudu nee sthitini erugutavu nevu yavaga nina sthitiyanu ninu telidukolti oh may the lord open your eyes open your heart this evening ee saayantrakala samayamlo priya prabhu nee kannulanu nee హృదయమును తెరుచును గాక ఓ ప్రియ ప్రభు ఈ సాయంకాల సమయదలి నిన్న కన్నను నిన్న హృదయమునాతను తెరేలి ఇస్ ద ఫోర్ ఫోల్డ్ కండిషన్ ఆఫ్ లాజరస్ ఇది లాజరు ఉన్న నాలుగు అంతల పరిస్థితి ఇది లాజరునిలిద్దంత నాలుగు విధవాదంత పరిస్థితి బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ ఇవన్నీ ఇలా ఉన్నప్పటికీ కూడా ఇవెల్లవు సా ఉంది కడ ఇద్దాగలు వాట్ ఇస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ టువర్డ్స్ లాజరస్ ప్రభువైన యేసుక్రీస్తు వారు లాజరు ఎడల లాజరు పట్ల ఎటువంటి వైఖరి కలిగి ఉన్నాడు కర్తనాద యేసుక్రీస్తును లాజరుని విషయదలి ఎంత విధవాదంత నడవడికలో నాయిదను యాస్ వి సీ ఇన్ జాన్స్ గాస్పెల్ చాప్టర్ 11 యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు స్వామి ఇదే యోహాను వర్సోత 11వ అధ్యాయదలి అండ్ వర్స్ 3 మూడో వచనము మూడోనే వచన లాస్ట్ పోర్షన్ చివరి భాగము కొనే భాగదలి హి హూమ్ దౌ లవెస్ట్ ఇస్ సిక్ నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు నేను నిన్న ప్రియ మిత్రను అస్వస్థనగిదాని యాక్చువల్లీ యు షుడ్ రీడ్ లైక్ దిస్ వాస్తవంగా ఇలా చదవాలి ఇది వాస్తవంగా ఇర్తి ఎగిరేబెక్కు నువ్వు ప్రేమించుచున్నవాడు నీవు ప్రేమించుచున్నవాడు రోగి నేను ప్రీతిసిద్ధంతోను ఇక రోగి ఆగిదాను దట్ ఇస్ హౌ ఇట్ ఇస్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో లాగా ఉంటుంది ఇంగ్లీష్ లో ఇర్తే బరల్ పడిదే ద వన్ హూమ్ యు ఆర్ స్టిల్ లవింగ్ ఇస్ సిక్ నీవు ఇంకను ప్రేమించుచున్నవాడు రోగి అయినాడు నేను నిన్ను ప్రీతి స్వాతను ఇక రోగి ఆగిదానే What a good news it is. ఎటువంటి మంచి వార్త ఇది. ఎంత ఒళ్ళె వార్త ఇది. What a wonderful thing it is. ఎటువంటి అద్భుతమైన విషయం ఇది. ఎంత అద్భుతమైన విషయం ఇది. What a great love this is. ఇది ఎటువంటి గొప్ప ప్రేమ ఇది. ఎంత అద్భుతమైనంత ప్రీతి ఇది. Lazarus did not know the Lord Jesus. మరి లాజరు ప్రభు యేసు క్రీస్తు వారు ఎవరు ఆయన ఎరుగుడు. యేసు స్వామి ఆరేముదా ఈ లాజరును అరియను. He did not respect him. మరి ప్రభు అంటే లాజరుకి ఎటువంటి గౌరవం మర్యాద లేదు. కర్తనికి లాజరుకి కర్తనంద్రి ఆవిదంత మర్యాద గౌరవం ఇల్ల. He did not come to the Lord Jesus. ప్రభు యేసు క్రీస్తు వారు వచ్చినప్పుడు ప్రభు కలవడానికి లాజర్ రాలేదు యేసు స్వామి తన మనకి బందాక అతను భేటీ మాటలు తన మనకి వరలేదు ఆక్యుపైడ్ విత్ హిస్ ఫ్రెండ్స్ అండ్ అదర్స్ బహుశా స్నేహితుల చేత ఇతరమైన అనేకమైన వాటి చేత నిండి ఉన్నాడేమో బహుశా అనేక స్నేహితులింద అనేక తన వ్యవహారాలలి రాసిన పత్రిక 5వ అధ్యాయం రోమాపురదోరికి 5వ అధ్యాయం Apostle Paul writes about the love of God. Apostle 20 Paulu devuni yokka premanu gurinchi rasthunnadu. Apostle Paulunu devara preethanu kurithu balithaa idane.
Shall we all read together verse 8? Randi Romil krasna patrika 5 8th vachanam andare kalis chaduda Roma puradorge 5 8 ellaru seri odikolna Romans chapter 5 and verse 8 Roma 5 8 Roma 5 8 But God commended his love toward us papigalage yemanu prana kodadaru devaru manilkano paapulanu gaani Christ manakoraku chani poyenu Notice that what while we were yet sinners manam inkano paapulamai undagane naavu innu papigalagi daagale while we are still a sinner even this evening ee saayantra సమయంలో ఇంకను పాపిగా ఉన్నగానే ఈ సాయంకాల సమయదలే నేను ఇల్లు పాపి ఆగిరువాగలే మేబీ నోబడీ ఇస్ లవింగ్ యు ఎవరు కూడా నిన్ను ప్రేమించట్లేదు ఒకవేళ యారో నిన్ను ప్రీతిస్తారే ఇరబోదు ఎవరీబడీ ఇస్ డిస్పైజింగ్ యు అందరూ కూడా నిన్ను తృణీకరిస్తున్నారు ఒకవేళ ఎల్లర్స నిన్ను నిరాకరిస్తా ఇద్దారేనో యు ఆర్ ఎ రిజెక్టెడ్ యంగ్ మ్యాన్ రిజెక్టెడ్ యంగ్ నీవు నిరాకరించబడిన యవనస్తుడివి నిరాకరించబడిన యవనస్తురాలివి నేను నిరాకరించబడంత యవనస్తను నిరాకరించబడంత యవనస్తుడిని నాగిది మేబీ యు ఆర్ డిబేటింగ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ బహుశా నీలో నీవే మాట్లాడుకుంటున్నావేమో బహుశా నిన్నని నేనే ఇర్చే మాట్లాడుకుంటా ఇదేనో ఇస్ దేర్ ఎనీబడీ టు లవ్ మీ ఎవరైనా ఉన్నారా నన్ను ప్రేమించేవారు నన్నని ప్రీతిస్తారు యారాదరిద్దారా anybody love me evaraina nannu premistara yararu nannu prithistara will anybody love a person like me mari it naalanti vyaktini evaraina prema kanaparustara nannanta vyaktiyanu yaraadru preethi thoristara will anybody show kindness and love to a sinner like me evaraina paapinaina nannu naa patla kanikaraanni premanu vyaktaparustara inta paapiyadanta nanna mele preethisi karune thoristara take courage there is an answer for you dhairyam techko aa vishayame neeku oka jawabu unnadi ippudu igo dhairya tegiduko ee dina ninuge uttaram ide in your loneliness there is want to love you nee vantre tanmulo ninu preminchevaadu okadu unnadu ninna obba vantiga tanadalli ninannu preethisuntavunu obba nidane in a sinful condition there is want to love you ninnu neevu paapapa sthitilo undaga ninnu preminchetvanti oka vyakti ninu paapaja sthitiyalli daagalu ninannu preethisunta vyakti obba nidane in your brokenness in your discouragement there is one who is there to love you ninnu mari neevu pagilipoyinatundi sthitilo nirashalo nee unnavaithe ninnu preminche oka vyakti unnadu ninu murudanta mana murudanta kuggidanta sidhe niruvaga ninannu preethisunta obba యేసు స్వామి దానే హి ఇస్ అ గాడ్ ఆఫ్ లవ్ ఆయనే ప్రేమ ప్రేమ కలిగిన దేవుడు ఆతనే ప్రీతిగల దేవుడు హి లవ్స్ యు ఈవెన్ టునైట్ ఆయన ఈ రాత్రి కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆతని రాత్రి సా నిన్ను ప్రీతిస్తా ఇదానే లార్డ్ లవ్డ్ లాజరస్ లాజరును యేసు ప్రేమించెను లాజరును యేసు ప్రీతిసిదను అగైన్ ఇన్ సేమ్ చాప్టర్ 11 రండి 11వ అధ్యాయము అది 11వ అధ్యాయం బండి జాన్ చాప్టర్ 11 యోహాను సువార్త 11వ అధ్యాయం సువార్త 11వ అధ్యాయం వి హావ్ ద షార్టెస్ట్ వర్స్ ఇన్ దిస్ చాప్టర్ ఈ యొక్క అధ్యాయములో అతి చిన్న వచనం ఉంది ఈ యొందు అధ్యాయదలో ఉంది చిక్క వచనమిదే జీసస్ వెప్ట్ యేసు కన్నీళ్లు విడిచెను యేసు కన్నీరు బిట్టను అండ్ ద లార్డ్ క్రైడ్ when the lord wept prabhu eppudaithe kanneeru kaachado yavaga swami kanneeru surisidano see the remark there akkada baaga gurtinchandi akkada alle gurtisri verse 36 36 vachana mootarane vachana then said the jews behold how he loved him kabatti yudulu atanani elagu preminchano chududani cheppukonari yahudir nodi aha itanu avana mele estu mamate etidano andukondaru this is the love of god ide devuni yokka prema ide devara preeti He wants to love you. ఆయన నిన్ను కూడా ప్రేమించాలని కోరుతున్నాడు. ఆతని నిన్ను ప్రీతిపేకంగా కోరుతా ఇదాన. In fact he is loving you tonight. మరి నిజమే ఆయన ఈ రాత్రి కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. నిజవాగులు ఈ రాత్రి సాతని నిన్ను ప్రీతిస్తా ఇదాన. And in his love ఆయనక ప్రేమ ఆతని ప్రీతియలే. Secondly what we read is రెండోదిగా మనం ఏం చదువుతామంటే ఏదాగిన అవనొడుదేనంద్రె He treated him as his friend. He treated Lazarus as his friend. మరి లాజరును ప్రభు తన స్నేహితుడిగా భావించాడు. లాజరును తన స్నేహితునాగి యేసు స్వామి భావించాడు. See chapter 11 and verse 11. రండి యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనము. యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. All together. ఎల్లరి చేరి అందరం కలిసి. These things ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. అతని మేలుకొలకు వెళ్ళుచున్నాడని వారితో చెప్పెను. Our friend is sleeping antunadu prabhu mana sneetudu nidrinchuchunadu namma mitranada lazar nu my friend is sleeping na sneetudu nidristunadu nanna sneetanu malagidane my friend is your friend na sneetude mee sneetudu kuda nanna sneetane nimma sneetanu so he says our friend is sleeping kanukine prabhu kalipi mana sneetudu cheptunadu aa kaanadindale nammanu seri namma sneetane meda velthadane who will call a person like that as a friend evaru oka vyaktini mari sneetrani ala pilustaru pilo vyaktiyanu yaru sneetane And as we've been seeing in our Bible study samayamlo paadutho ichnamu Bible study sandalu aadta vandevu we were enemy in enmity with God devuni toti shatrutvam kaligi unti manam avu devurundige shatrugala aidevu but what does the word of God say kaani devuni vakyam em cheptundi devuru vakyam elthade by slaying the enmity he has brought in fellowship friendship between us aika shatrutvamunu aa virodha bhavamunu samharinchi prabhu manalu snehitulaga chesinadu aa virodha bhavidinda shatrutvam aatana silibe mele
ಆತನ ಜಡಿದು ಹಾಕಿ ನಮ್ಮನ್ನ ಸ್ನೇಹಿತರನ್ನಾಗಿ ಮಾಡಿದನು. ಆನ್ ದ ಒನ್ ಸೈಡ್ ಬಿಕಾಸ್ ಆಫ್ ಅವರ್ ಸಿನ್ಸ್ ಅಂಡ್ ಇನಿಕ್ವಿಟೀಸ್ ವಿ ಆರ್ ಎನಿಮೀಸ್ ಟು ಗಾಡ್. ಒಕ್ಕ ಪಕ್ಕ ಮನ ಪಾಪಮಲು ದೋಷಮಲು ಬಟ್ಟಿ ದೇವನಿಗೆ ನಾವು ಶತ್ರುಗಳಾಗಿ ಉನ್ನಾಮು. ಒಂದು ಕಡೆ ನಮ್ಮ ಪಾಪಲಿಮಿತವಾಗಿ ನಮ್ಮ ದೋಷಲಿಮಿತವಾಗಿ ದೇವರಿಗೆ ನಾವು ಶತ್ರುಗಳಾಗಿದೆವು. ಬಟ್ ವೆನ್ ದ ಲಾರ್ಡ್ ಲುಕ್ಸ್ ಅಟ್ ಅಸ್ ಹೈಪೇ ಪ್ರಭುಮಲು ಚೂಚಿನಪ್ಪುಡು ಆದ್ರೆ ಕರ್ತ ನಮ್ಮನ್ನ ನೋಡುವಾಗ ಲುಕ್ಸ್ ಅಟ್ ಯು ಅಂಡ್ ಐ ಆಸ್ ಅ ಫ್ರೆಂಡ್. ಆಯನ ನಿನ್ನ ನಾನು ಒಕ್ಕ ಸ್ನೇಹಿತನಾಗಿ ಚೂಸುತ್ತನಾಡು. ನಿನ್ನನ್ನು ನಾನು ಒಬ್ಬ ಸ್ನೇಹಿತನಾಗಿ ಆತ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಹೂ ಕ್ಯಾನ್ ಡು ದೇ ಯಾರು ಇಲ್ಲಾಗ ಚೇಯಗಲ್ರು ಯಾರು ಇದನ್ನ ಮಾಡಬಲ್ರು. ದಿಸ್ ಇಸ್ ದ ಸೆಕೆಂಡ್ ಅಟಿಟ್ಯೂಡ್ ಆಫ್ ದ ಲಾರ್ಡ್ ಜೀಸಸ್ ಟುವರ್ಡ್ಸ್ ಲಾಜರಸ್. ಲಾಜರ್ ಎಡಲ್ಲ ಲಾಜರ್ ಪಟ್ಲ ಪ್ರಭು ಕಲಿಗಿನಟುವಂಟಿ ರೆಂಡವ ವೈಖರಿ ಇದೆ. ಈ ರೀತಿಯಾಗಿ ಲಾಜರ್ನ ಪಕ್ಷದಲ್ಲಿ ದೇವರಿಗೆ ಇದ್ದಂತ ಎರಡನೇ ವೈಖರಿ ಇದಾಗಿದೆ. ಅಂಡ್ ಥರ್ಡ್ಲಿ ಮೂರನೇದಾಗಿ he may loved him so much that he wept for him. Prabhu entaga preminchadante Lazar vishayame Prabhu kanniru kaarchadu. Lazar nanu devaru ishtamadi preesidanandre aathana nimittavagi kanniru bittanu. This is the attitude of the Lord Jesus. Prabhu Yesu Christ variyaka vaikari idi. Kartanada Yesu Christana vaikari idagide. He loved him. Aayanu preminchadu. Aathananu preesidanu. He treated him as his friend. Aayanu sneetuniga bhavinchadu. Tanu sneetanimada bhavisidanu. He wept for him. Aayanu nimittamai Lazar korake Prabhu kanniru kaarchadu. Aathana nimittavagi Lazar ni oskara kanniru surisidanu. Not only Lazar మరి లాజర్ కొరకు మాత్రమే కాదు లాజర్ కొరకు మాత్రమే లార్డ్ ఇస్ లవింగ్ యు టునైట్ ఆయన ఈ రాత్రి నిన్ను కూడా మరి నీ కొరకు కూడా కన్నీరు కారుస్తున్నాడు ఈ రాత్రి యేసుస్వామి నిన్ను కొరకుసా కన్నీరు చూస్తున్నాడు ఈ రాత్రి నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు రేరే ఈ రాత్రి యేసుస్వామి నిన్ను సప్రీతిస్తాయి దాని యు ఆర్ నాట్ హిస్ ఎనిమీ హిస్ నాట్ వ్యూయింగ్ యు యాస్ హిస్ ఎనిమీ బట్ యాస్ అ ఫ్రెండ్ హైపే నిన్ను ఆయన నిన్ను శత్రుగా చూడలేదు కానీ నిన్ను స్నేహితుడిగా ఆయన చూస్తున్నాడు ఆ తన నిన్ను వైరాగ్యంగా నోడతాయిలా నిన్ను స్నేహితరాగి నోడతాయిదాని And he's weeping for you. Aina nee korakai kanneeru karustunnadu. Aatha ninna kosara kanneeru surisutunnadu. This is the burden and concern the Lord has for you. Prabhu nee korakai nee vishayamai kaliginatundi bharamu pattimpu idi. Kartanu ninna kosara ninna vishayadalli inta vidavanta chinte kaalajilonagidane. Now what is this love doing? Ee prema em chestundi? Ee preethi em maartade? What is this friendship doing? Ee sneham em chestundi? Ee snehamu namu em maartade? We see in the same chapter 11. Adhe adhyayamu 11th adhyayamlo chustam. Adhe annaneda nodadadre. We don't have time to read all those verses anni vachana chadodaniki manaku samayam ledu ella vachana vadrigam samayam illa we read in verses 42 and 43 42 43 vachanamulu chadutam 42 43 vachanam nodadadre verse 43 43 vachanam 43 ne vachina last portion chivari bhagam koneva matu he said Lazarus come forth Lazaru baitiki rammu Lazar ne orage ba He is a dead Lazarus. ఆయన మృతుడైన లాజరు. ఇగం సత్తంత లాజరును. He is a stinking Lazarus. మరి దుర్గంధము కొడుతున్న లాజరు. నాతవడివంత లాజరును. What is the Lord doing? ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? ఇక్కడ కర్తనే మార్తా ఇదనే. Everybody is observing. అందరూ గమనిస్తున్నారు. ఎల్లరూ గమనిస్తా ఇదారే. What is he going to do? ప్రభు ఇప్పుడు ఏం చేస్తాడు? కర్తనే ఏం మాటలికి ఇదనే. He should come earlier. నువ్వు అయ్యా ముందే రావాల్సింది అసలుకి. అయ్యా నేను స్వల్ప ముంచే పర్బేకాయితో. Yes come so late. ఇప్పుడు ఎంత ఆలస్యంగా వచ్చావ్? కర్తనే తడమాగి వందను. And suddenly అకస్మాత్తుగా అకస్మాత్తాగి they are hearing this voice. ఒక స్వరాంతి శబ్దం వింటున్నారు ఒక శబ్దాన్ని కేలిదరు లాజరస్ కమ్ ఫోర్ లాజరు బయటికి రా లాజర్నే ఎద్దు బా వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దట్ దాని అర్థం ఏంటి అర్థమేను ద క్వికెనింగ్ పవర్ అండ్ ద లైఫ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ మరి ఉజ్జీవింప చేసేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి జీవను కొడువంత ఉజ్జీవన మాడువంత యేసుక్రీస్తులంత శక్తి నోడతా ఇదే దిస్ ఇస్ ద లైఫ్ అండ్ పవర్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి జీవము శక్తి ఇది కర్తనాద యేసుక్రీస్తులంత జీవ శక్తి ఇదే ఆగిదె టుడే ఈవెన్ as you are dead in your sins and trespasses neevu ee dinamana nee paapamulu apraadhamulu neevu kuda chachina vaaduga chachina danuga unte idindalina paapadinimittavagi apraadhamittavagi ninnu satta sthitiyalli iruvagalu he is willing and able to raise you from your dead condition nee yokka mrutamaina sthiti nundi ninnu lepadaniki prabhu samsiddhanga unnadu samardham kaligina vaaduga unnadu ninna sattanta sthitinda athanu ebbisalu samarthulanagidane athanu siddhanagidane so Lazarus is coming into a new experience ippudu Lazaru krotta anubhamulaniki vastunnadu iga Lazaru undu osa anubhavaki vartha The resurrected life of the Lord is coming into him. మరి పునరుద్ధానుడైనటువంటి ప్రభు యొక్క శక్తి ఆయనలోనికి వస్తుంది. పునరుద్ధానవాదంత యేసుక్రీస్తున జీవ శక్తి అతనికి కనబడుతుంది. The Lord had already told Martha. మరి అప్పటికే ప్రభు మార్తతోటి ప్రభు చెప్పాడు. ఆగలే స్వామి మార్తనే ఇల్తా బందను. Martha, I am the resurrection and life. మార్త పునరుద్ధానమును జీవమును నేనే. మార్త ఏల్తాదనే నానే పునరుద్ధానము జీవో ఆగిదనే. I can bring life into this dead Lazarus. మృతుడైనటువంటి చనిపోయిన ఈ లాజరుకి నేను జీవాన్ని ఇవ్వగలను. ఈ సత్వదంత లాజరు నిగనను జీవ కొడబలను సిమిలర్లీ హి కెన్ బ్రింగ్ దట్ లైఫ్ ఇంటు యు ఈవెన్ టునైట్ అదే రీతిగా ప్రభు ఈ రాత్రి నీలో కూడా ఆయన జీవమును ఇవ్వగలడు అదే విధంగా ఈ రాత్రి నిన్న జీవితదలస ఆ జీవమును అతను కొడబలను నౌ ఇన్ ద లార్డ్ షౌటెడ్
come out Lazarus mari prabhu lazaru baitik ramani kekavegane yavaga lazar ne eddu bayamadagi yesu swami kugavaga oh this voice went with great power into the body of Lazarus ee yokka swaramu praveshinatundi keka ento shakti tho prabhavam tho lazar yokka dehamuloniki chochukoni poyindi yesu swami elidanta ee maato esto vegavagi esto shaktiinda prabhavadinda lazar dehadalli hoyitu he came out alive mari sajeevudiga baitiki vachadu iga sajeevulana eddu banidane all were astonished andaru kuda aacharyachindulayi aacharya kodta idare what is this emti idi oh idenidu who can do this evaru ila cheyagalaru yaar idana maadabalaru lazarus has come back lazaru baitiki vachadu lazar tirigi banidane lazarus has got life again lazar ki tirigi marala pranam vachindi lazar ki tirigi jeevamantu but what is that life aithe aa jeevam etuvantidi ee jeeva enta jeeva not with the sickness with which ఏ రోగంతో అయితే చనిపోయాడు ఆ అది కాదు యావ జీవ మా రోగదిన సత్వదను ఆ జీవదిన బరలిలా దట్ సిక్నెస్ ఇస్ గాన్ ఆ రోగము ఎల్లిపోయింది ఆ రోగం వర్ట్ అయితు దట్ సిక్నెస్ హస్ బీన్ కాంకర్డ్ బట్ ఆ యొక్క రోగము జయించబడింది ఇగ ఆ రోగము జయసల్పడితు మేబీ యు ఆర్ నాట్ ఏబుల్ టు కాంకర్ యువర్ సిన్ఫుల్ లైఫ్ బహుశా నీవు నీ పాప జీవితంపై జయమును పొందలేకపోవచ్చున్నావు బహుశా నిన్న పాప జీవితదిన నిన్ను జయమును పొందలేకపోతావు లార్డ్ విల్ ఎనేబుల్ యు టు కాంకర్ యువర్ సిన్ఫుల్ లైఫ్ నీ పాప జీవితాన్ని జయించేదానికి ప్రభు నీకు సామర్థ్యం ఇస్తాడు నిన్న పాప జీవితదిన నిన్ను జయసలు బెదరుబర్లు ఆతని సహాయం మార్తనే బట్ నౌ వెన్ లాజరస్ కేమ్ అవుట్ ఇప్పుడు లాజరు బయటికి రాగానే ఇగ లాజర్ ఎద్దుబండ మేలే ఓ హి స్టిల్ నాట్ ఏబుల్ టు మూవ్ ఫ్రీలీ తాను స్వతంత్రంగా తాను నడవలేకపోతున్నాడు కదలలేక అతను చలిసిలు కాస్తాయిలా హిస్ బాడీ ఇస్ మూవింగ్ మరి దేహం ఏమో కదులుతుంది కదా దేహనుడు లాజర్ ఆర్తియ గారితే వెళ్ళాడతాయిదే మేబీ హి వాస్ టాకింగ్ మాషా మాట్లాడుతున్నాడు ఎంత సేపు ఎక్కడ ఉన్నాను ఎంత సేపు ఓ ఇల్లేరు నేను ఎల్లిద్దే ఎందుకు ఇలా ఉన్నాను ఎందుకు ఇలా ఉన్నాను నాకి నా నిర్తేగితేనే వై ఎందుకు యాకేదు వాట్ ఆఫ్ గాడ్ సేస్ దేవుని వాక్యం చెప్తుంది దేవుడు వాక్యం ఏడుతది హి వాస్ ఇన్ హిస్ గ్రేవ్ క్లోత్ మరి ఆయొక్క వస్త్రములతో ఆయన చుట్టారు ఆత్మైన వస్త్రములు సమాధి బట్టగలిన సుత్తలు పట్టిదను దట్ ఇస్ వై ద లార్డ్ ఇస్ గివింగ్ ఎ కమాండ్ దేర్ తనకనే ప్రభు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు ఆదరణ ఈ స్వామి ఏలే ఉంది ఆజ్ఞ కొడతా ఇదనే లూజ్ హిమ్ అండ్ లెట్ హిమ్ గో అతని కట్లు విప్పి పోనీయుడి అవనను బిచ్చిరి హోగలేమదా ఏల్తా ఇదనే బికాజ్ ఈవెన్ దో హి వాస్ బ్రాట్ అలైవ్ తాను సజీవంగా బయటికి తీసుకురాబడినప్పటికి అతను సజీవనా ఇవరగే తందాగలు దేర్ ఇస్ నో లిబర్టీ తనకి స్వేచ్ఛ స్వాతంత్రం లేదు తనకి ఆ విధవంత స్వాతంత్ర ఇర్లిల దేర్ ఇస్ నో ఫ్రీడమ్ సానికి స్వాతంత్రం లేదు తనకి ఆ విధవంత స్వాతంత్ర ఇర్లిల దట్ ఇస్ వై ది లార్డ్ హట్ టు టెల్ ది పీపుల్ అక్కడ ఉన్నటువంటి వారితో ప్రభు చెప్పాడు ఆ కారణదిందలే అలిద్దంతవరకే కర్తనే ఇదను లూజ్ హిమ్ అండ్ లెట్ హిమ్ గో మరి ఆయన కట్లు విప్పి అతనిని పోనీయుడి అతనిని బిచ్చిరి ఓ ఆ ఓటోగలి సో హి గాట్ ఇన్ హిమ్ ది రిజరెక్షన్ లైఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా తనలోనికి పునరుద్ధానపు జీవమును తాను పొందాడు మొట్టమొదటిగా తనలి పునరుద్ధాన జీవను దిదను హి హస్ బీన్ క్వికెన్ అండ్ బ్రాట్ ఇంటు లైఫ్ అగైన్ తిరిగి తాను బ్రతికించబడ్డాడు తిరిగి అతను బతికిసల్పడను నౌ సెకండ్లీ రెండోదిగా రెండోదాగి హి ఇస్ ఎక్స్‌పీరియన్సింగ్ ఎ లిబరేటెడ్ లైఫ్ ఇప్పుడు స్వాతంత్రము మనగా మరి స్వేచ్ఛను పొందేటటువంటి జీవితాన్ని అనుభవంలోకి వచ్చాడు విడుగడే పొందినంత జీవితం అతను దిదను దిస్ ఇస్ ద లిబరేషన్ the freedom and liberty the lord jesus alone can give you prabhu yesu christ varu ayin okkade maatrame ee swechchenu swatantramunu neeku ivvagadu inta swechchenu bidugadenu swatantramunu కేవల కర్తన యేసుక్రీస్తును మాత్రమే కొడబలను అండ్ థర్డ్లీ మూడోదిగా మూడోదాగి ద లార్డ్ టోల్డ్ దెం లూజ్ హిమ్ లెట్ హిమ్ గో ప్రభు చెప్పాడు మూడోదిగా అతని కట్లు విప్పి ఆయనను పోనీయుడి ఇగ యేసుమే ఏల్తాయదని ఆవనను బిచ్చిరి ఓగలి ద లార్డ్ నట్ సే లూజ్ హిమ్ so that I will take him along with me prabhu ila cheppaledu ayina kattlu vippandi nenu ayina natho teesukeltanani ye swami avunu kattanu bichiri nana avunanta idukondu temna ellilla he gave him an option akkada oka option ichadu enchukovali athane emundo aikyanu kottanu lose him and let him go mani kattlu vippi ayini poniyudi iga bichi avunanu oga godiri where is he going ippudu ekkadiki velutunnadu ige ellokta idane where is he found ekkada kanapadutunnadu elli kandu varta idane now lazarus is also found in bethany ఇప్పుడు లాజర్ కూడా బేతనీలో కనబడుతున్నాడు ఇక లాజరును సా బేతానీయదలి కండుబర్తా ఇదనే నాట్ ఓన్లీ మేరీ అండ్ మార్తా ఆర్ దే మార్తా మరియా వారిద్దరు మాత్రమే కాదు కేవలాలి మార్తాలు మరియాలు మాత్రమే ఈవెన్ లాజరస్ ఇస్ దే లాజర్ కూడా ఉన్నాడు అక్కడ అల్లి లాజరును సా ఇదనే దట్ ఇస్ వాట్ వి రీడ్ ఇన్ చాప్టర్ 12 12వ అధ్యాయంలో ఆ విషయాన్ని మనం చదువుతాం అదని అన్నే దేదలా నోడతవే అండ్ వాట్ ఇస్ లాజరస్ డూయింగ్ అక్కడ లాజరస్ ఏం చేస్తున్నాడు ఇల్లి లాజర్ నేను మార్తా ఇదనే నౌ బోత్ అక్కగారులు దే ఆర్ ప్రిపేరింగ్ ద ఫుడ్ అగైన్ అక్కగారులు ఇద్దరు కలిసి అక్కడ భోజనం సిద్ధపరుస్తున్నారు
చేసుకొస్తున్నారు అల్లి అక్క అక్క సోదరి ఇబ్బరు ఊట సిద్ధమార్తా ఇద్దారు దే ఆర్ సర్వింగ్ ది ఫుడ్ ఆల్సో మరి ఆహారాన్ని వడ్డిస్తున్నారు కూడా అల్లి ఊట బడిస్తా ఇద్దారు వాట్ ఇస్ లాజరస్ డూయింగ్ లాజరస్ ఏం చేస్తున్నాడు ఇగ లాజరు నిలిదానే హి ఇస్ సిట్టింగ్ అట్ ద టేబుల్ విత్ ద లార్డ్ జీసస్ లాజరు ప్రభు యేసుక్రీస్తు వారితో కూడా కలిసి భోజనమునకు కూర్చున్నాడు బల్ల ఇగ లాజరు సా యేసు స్వామి సంగడ కూతురలి ఒబ్బనాగి కండుబర్తా ఇదానే కమింగ్ ఇంటు ఎ లైఫ్ ఆఫ్ ఫెలోషిప్ విత్ ద లార్డ్ ప్రభు యేసుక్రీస్తు వారితోటి సహవాసము ఆ అనుభవములోనికి వచ్చాడు వర్తన యేసుక్రీస్తున సహవాసదొలగా తన అనుభవాలు పర్తా ఇదానే ఇస్ వాట్ విల్ హాపెన్ వెన్ ద లార్డ్ క్విక్కెన్స్ యు బ్రింగ్స్ యు ఇంటు లైఫ్ ప్రభు నిన్ను బ్రతికింప చేసి తిరిగి నిన్ను జీవములోనికి తీసుకొని వచ్చినప్పుడు నీకు సంభవించేది ఇది కర్తను నిన్ను బతికిస్తుంది మాడి తిరిగి జీవదలి తగిన తరువరగా నినిగే బరువంత అనుభవం ఇదే ఆగిరే యు నాట్ ఓన్లీ ఎంజాయ్ ఫ్రీడమ్ అండ్ స్పిరిచువల్ లిబర్టీ నీవు ఆత్మ సంబంధమైన స్వేచ్ఛ స్వాతంత్రమును అనుభవించడం మాత్రమే కాదు ఆత్మ సంబంధమైన బిడుగడే స్వాతంత్ర నిన్ను అనుభవిస్తుంది మాత్రమే అలా యు ఆర్ బ్రాట్ ఇంటు ఫెలోషిప్ నీవు సహవాసములోనికి తీసుకురాబడతావు నీవు సహవాసదలి తగిన బరుతే విత్ హూ ఎవరితోటి యారొందిగె విత్ ద లార్డ్ జీసస్ ప్రభు యేసుక్రీస్తు వారితో కర్తనాద యేసుక్రీస్తు నందిగె అండ్ వేర్ ఎక్కడ ఎల్లి బెతని బెతనిలో బెతానిదలి హౌస్ ఆఫ్ ఫిక్స్ మరి అంజూరపుల ఇల్లు అంజూరద మనేల్లి హౌస్ ఆఫ్ హెల్త్ మరి ఆరోగ్యం ఇచ్చే ఇల్లు ఆ స్వస్థమడవంత మనేల్లి దేర్ ఇస్ నో మోర్ సిక్నెస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ లాజరస్ లాజర్ యొక్క జీవితంలో అతడి ఏ మాత్రం కూడా రోగం అనేది ఇంకా కనబడలేదు 55 వాదంత కాయలే లాజర్ నల్లిల దిస్ ఇస్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఇదే దేవుని యొక్క ఇల్లు ఇదే దేవరమనే దట్ ఇస్ వేర్ ద లార్డ్ విల్ బ్రింగ్ యు అక్కడికే ప్రభు నిన్ను తీసుకొస్తుంటాడు అల్లిగే దేవుని నిన్ను తైది కూడా పడతాయి దానే అండ్ దెన్ ఫైనల్లీ చివరిగా What do we read about Lazarus? Lazarus ను గురించి ఏం చదువుతాం? Lazarus ను గురించి ఏం మాట్లాడతాయిదవే? John's Gospel chapter 12. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం. We read many people gathered and came to the house in Bethany. అనేకులు ఆయక బేతనియ ఆ గృహానికి వచ్చారు. అనేకులు బేతనియ గృహదల్లి మనేగ బందరు. What for? దేని కొరకు వచ్చారు? యాకే బందరు? Verse 9 we read. 9వ వచనంలో. 9వ వచనంలో that they might see Lazarus also లాజరును కూడా చూడవచ్చిరి లాజరును సహా నోడబెకెమదాగి బందరు వాట్ డస్ ఇట్ మీ ఏంటి దీని అర్థము ఇది అర్థమేను దే నాట్ ఓన్లీ కేమ్ టు సీ ద లార్డ్ జీసస్ మరి ప్రభు యేసుక్రీస్తు వారిని మాత్రమే చూడడానికి రాలేదు కానీ కర్తన యేసుక్రీస్తును నోడలు మాత్రం వారు బర్లిల దే సా దే కేమ్ దేర్ టు సీ లాజరస్ ఆల్సో లాజరును కూడా చూడవచ్చిరి లాజరును సహా నోడలికి బందరు బోత్ ఆర్ ఇన్ బేతనీ నా ఇరువురు కూడా బేతనీలో ఉన్నారు ఇప్పుడు ఇక ఇరువురు సహా బేతనీదలి దారే బోత్ ఆర్ ఇన్ ద హౌస్ ఆఫ్ ఫిక్స్ నా ఇరువురు కూడా అంజూరు ఇల్లు అక్కడ ఉన్నారు ఇక ఇబ్బరు సా అంజురదా మరదా ఆ మనేలు ఇద్దారే లాజరస్ విత్ జీసస్ లాజరు ప్రభుతో ఉన్నాడు లాజర్ ను కర్తను దిగిదానే లార్డ్ విత్ జీసస్ విత్ లాజరస్ ప్రభువు లాజర్ తో ఉన్నాడు కర్తను సాయి లాజర్ ను దిగిదానే దిస్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో కూడా ఇలా జరుగుతుంది నిన్న జీవితంలో సాయి ఇదే సంభవిస్తుంది అండ్ దెన్ వి సీ ఫర్దర్ ఇన్ ద సేమ్ చాప్టర్ అదే అధ్యాయంలో తర్వాత ముందు భాగంలో మనం చూస్తాం అదే దేని నా ముందే నోడువాగదా నోడువాగదా షల్ వి ఆల్ రీడ్ టుగెదర్ Verse 11. పదకొండవ వచనం తెలుగులో 10 11 కలిసి ఉన్నాయి. అందు వచనం ఎల్లరూ చేరి ఓదుకోండి. 10 and 11 we'll read together. కనుక 10 11 కలిసి చదువుకుందాం. అత్తు అన్నను చేరి ఓదుకోండి. But the chief of the Israelites also told him, there is nobody for you or to understand you or to be with you. మరి నీతో నిన్ను అర్థం చేసుకొని నీతో ఉండే దాని కొరకు ఎవరు కూడా నీకు లేరు. నిన్ను అందిగర్లు నిన్ను అర్థం మాడికొడలు యారు సా ఇల్లదేరు వాగులు. Maybe you are a loner leading a lonely life. బహుశా నీ ఒంటరి వాడవై ఒంటరి దానివై ఒంటరి తనములో ఉన్నావు. బహుశా నేను ఏకాంగి ఆగిద్దు ఒబ్బంటికి నాకు జీవిస్తా ఇద్దేనో Take courage. ధైర్యం తెచ్చుకో. ధైర్యం తగిదుకో. There is one who loves you. నిన్ను ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నాడు. నిన్ను ప్రీతిస్తున్న ఒక వ్యక్తి ఇద్దాను. There is one who wants to change your life. నీ జీవితాన్ని మార్చేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. నిన్ను నిన్న జీవితాన్ని మార్పడిస్తున్న ఒక వ్యక్తి ఇద్దాను. From a source of sorrow, Lazarus became a source of joy for all. మరి దుఃఖానికి కారకుడైనటువంటి ఈ లాజరే సంతోషానికి ఆనందానికి కారకుడైన లాజరుగా మారాడు. యావ లాజరు దుఃఖకి కారకనగిదను అదే లాజరును ఆనందకే సంతోషకే కారణనాదను ద లార్డ్ విల్ చేంజ్ యువర్ లైఫ్ ఓవర్ లైక్ దట్ మరి ఈ రీతిగా ప్రభు నీ జీవితాన్ని కూడా మారుస్తాడు ఈ విధంగా కర్తను నిన్న జీవితాన్ని సా మార్పడిస్తానే టుడే టునైట్ ద సేమ్ లార్డ్ జీసస్ హస్ కమ్ టు యూ ఈ రాత్రి ఇదే ప్రభు నీ యొద్దకు వచ్చాడు ఇదే ఈ రాత్రి అదే యేసు స్వామి నిన్న బలిగే బందిదానే హి స్టాండింగ్ బై యు నీ యొద్ద నిలబడ్డాడు నిన్న బలిలు నింతిదానే హి ఇస్ లుకింగ్ అట్ యు లైక్ యాజ్ హి లుక్డ్ అట్ జకయా జకయాను చూచినట్లుగా నిన్ను కూడా ప్రభు చూస్తున్నాడు జకయాను నోడిదాగే నిన్నక్కడిగా అతను నోడతా ఇదానే హి ఇస్ ఆస్కింగ్ యు టు కమ్ టు హిమ్ ఆయన యొద్దకు రమ్మని నిన్ను పిలుస్తున్నాడు అడుగు బలిగే బాయమదగా అతను కరీతా ఇదానే జస్ట్ యాజ్ హి టోల్డ్ జకయాస్ ఐ యామ్ యాస్ అబైడ్ విత్ యు హి వాంట్స్ టు అబైడ్ విత్ యు జకయాతో ప్రభు అన్నాడు నేను నీ ఇంటి ఉండవలసి ఉన్నదని అలాగనే ప్రభు నీతో కూడా చెప్తున్నాడు జకయాని గలిదను నాను ఈ దిన నిన్న మనల్ని ఇల్లుకొలబెకెమదాగి ఏలిదాగే ఈ దిన నిన్న
ಜಾಗ್ರತೆ ನಿಲ್ಕೊಳ್ಬೇಕಂತ ಕೋರ್ತಾ ಇದ್ದಾನೆ ವಿಲ್ ಯು ಅಕ್ಸೆಪ್ಟ್ ದಿಸ್ ಇನ್ವಿಟೇಷನ್ ಅಂಡ್ ಕಮ್ ಈ ಯೊಕ್ಕ ಆಹ್ವಾನವನ್ನು ನೀವು ಕೂಡ ಅಂಗೀಕರಿಸ್ತಾವಾ ಈ ಆಹ್ವಾನವನ್ನು ನೀನು ಅಂಗೀಕರಿಸುತ್ತೀಯಾ ವಿಲ್ ಯು ರಿಸೀವ್ ದ ಬ್ಲೆಸಿಂಗ್ಸ್ ದಟ್ ಲಾಜರಸ್ ರಿಸೀವ್ ಲಾಜರು ಎಟ್ಟಿ ಆಶೀರ್ವಾದಮೈತೆ ಪೊಂದಾಡೋ ಅಟ್ಟಿ ಆಶೀರ್ವಾದವನ್ನು ನೀವು ಕೂಡ ಪೊಂದುತ್ತಾವಾ ಯಾವ ಆಶೀರ್ವಾದವನ್ನು ಲಾಜರನ ಹೊಂದಿದನೋ ಅಂತ ಆಶೀರ್ವಾದವನ್ನು ನೀನು ಸಹ ಹೊಂದುತ್ತೀಯಾ ವಿಲ್ ಯು ಆಲ್ಸೋ ಕಮ್ ಇಂಟು ದ ನ್ಯೂ ಲೈಫ್ ಇಂಟು ವಿಚ್ ಲಾಜರಸ್ ಕೇಮ್ ಬರಿ ಏ ನೂತನ ಜೀವಮಲೋನಿಕಿ ಲಾಜರಸ್ ವಚ್ಚಾಡೋ ಆ ನೂತನ ಜೀವಮಲೋನಿಕಿ ನೀವು ಕೂಡ ವಸ್ತಾವಾ ಯಾವ ಲಾಜರನು ಎಂತ ನೂತನವಾದ ಜೀವದೊಳಗೆ ಬಂದನೋ ಆ ಜೀವತಕ್ಕೆ ನೀನು ಸಹ ಬರ್ತೀಯಾ ಕಮ್ ಟು ಹಿಮ್ ಹಾಯ್ ಎದಕ್ಕೆ महाप्रीतिस्ट His loving invitation tonight. Aina nikistune 20 ee prema aahvananiki neevu kuda pratispatisthava ee preetiya undu aahvanakke neevu sa pratispatisthiya prarthane prarthane maadukolla prarthane chestuntam prarthane chestuntam ప్రేమ గల మా పరలోకపు తండ్రి పరిశుద్ధమైన మా దేవ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ పాదం సాగిలి పడుతూ వస్తుంటున్నాం. నీ యొక్క దివ్యమైన వాక్యమును బట్టి నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాం. ఎవరు ఏ మూల నుంచి ప్రభువా తండ్రి ఈ యొక్క వాక్యం విని ఉంటున్నారో వారందరిని బట్టి ప్రభువా నీకు ఎంతో వందనాలు. వారు ఆకస్మికంగా ఈ వాక్యం వినలేదు, మీ యొక్క పరలోకపు ఏర్పాటును బట్టి ఈ వాక్యాన్ని ప్రభా మీరు వారికి వినిపింపజేసిన విధానం బట్టి నీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాం. నమ్మకమైన తండ్రి దేవా, నిజంగా జక్కయ్యను చూచి ప్రేమించిన దేవుడు, జక్కయ్యను వెతికి రక్షించిన దేవుడు, నశించిపోచున్న పాపిని ప్రభువా వెతికి రక్షించిన ఒక మనిషి కుమారుడిగా మీరు లోకానికి వచ్చి జక్కయ్యను రక్షించినట్లుగా నమ్మకమైన తండ్రి అనేకులను రక్షించాలని కోరుచు ఉంటున్నావు. ఎవరైతే నీ వాక్యం విన్నారో ఇంకా రక్షణ లేని వారు, నీకు హృదయం ఇవ్వని వారు ప్రభువా ఈ యొక్క రాత్రికాల సమయంలో తమ హృదయాన్ని మీకు ఇచ్చి నమ్మకమైన తండ్రి సులువైన యేసుక్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉంచి ఆయన చిందించిన అమూల్యమైన నిర్దోషమైన రక్త ప్రోక్షణ కిందికి ప్రభువా వారు రాగలుటకు, రక్షణ అనుభవంలోనికి ప్రభువా వారు రాగలుటకు సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. దేవ కృప చూపండి, తద్వారా మృతుల్లో నుండి ప్రభువా జీవితుడైనటువంటి లాజరు పొందినటువంటి ఆశీర్వాదములను నమ్మకమైన తండ్రి వారు అనుభవించుటకు సహాయం చేయండి. కృప చూపవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. నశించిపోయే ఆత్మలు నశించి నరకానికి వెళ్ళడం మీకు ఇష్టం లేదు, కనుకనే ప్రభువా మీ దివ్యమైన వాక్యాన్ని తీసుకుని వచ్చినాం. ప్రభువా తండ్రి నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని, ఇతరును అబ్రాహం కుమారుడేని ప్రభువాని అనేకుల విషయంలో రాత్రి చెప్పుకోగలటకు సహాయం చేయండి, కనికరించండి. ఎవరైతే తమ పాపములు ఒప్పుకున్నట్టుకు తీర్మానించుకొని ప్రభువా రక్షణ కొరకు తీర్మానించుకుని ఉంటున్నారో వారిని దీవించండి. నమ్మకమైన తండ్రి మీరే వారిని రక్షించండి, వారి పాపములు ఒప్పుకొని చుంటుండగా మీరే వారిని క్షమించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. ఇటు ధన్యకరమైన ప్రభు ఆశీర్వాదంలోనికి బిడలు రాగలటకు సహాయం చేయండి, మీతో సహవాసంలోనికి రాగలటకు సహాయం చేయండి, మీ అందరూ ఆనందించటకు సహాయం చేయండి. జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఇచ్చిన ప్రభువా ఈ కూడికను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దీవించమని ప్రభువా ముందున్న పచ్చడి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. మీ సన్నిధి మాతో ఇవ్వండి. ఎవరైతే ప్రభువా అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని ముట్టండి, స్వస్థపరచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. వినుచున్న వారు కూడా ఎవరైతే ఎక్కడైతే ప్రభువా తండ్రి దేవాయ అవసరతలు అక్కర్లు కలిగి ఉంటున్నారో మీరే వారి అవసరం తీర్చవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ కృపాస్థలకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ సమస్త మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ రేపు ఉదయం సిస్టర్స్ మీటింగ్ తిరిగి సాయంకాలం బైబిల్ పఠనం ఆశ్రమం చేయండి. ప్రభువా తండ్రి శనివారం ఉపవాస ప్రార్థన, సాయంకాలం యూత్ మీటింగ్ కూడా దీవించండి. ప్రభువా మరి ప్రభు దినం నిశ్చితమైతే ఆరాధన కొరకు మిమ్మల్ని సిద్ధపరచండి. మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ అనుగ్రహించిన ధనికరమైన సమయాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఘనపరుస్తూ
యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామం స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఆయన బిడ్డిన వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక, ఆమేన్. దయచేసి గమనించండి ప్రకటనలు, రేపు ఉదయకాలం యథావిధిగా సహోదరుల ఉపవాస ప్రార్థన మరి ఉదయకాలం ఉంటుంది 10:30 గంటలకు, జ్ఞాపకం ఉంచుకోనండి. తర్వాత రేపు సాయంకాలం బైబిల్ పఠనం 7 గంటలకు చేరొస్తాం. ప్రార్థన చేయండి ఈ కూడికల కొరకు. సాటర్డే యథావిధిగా సంఘ ఉపవాస ప్రార్థన మరి ఉదయకాలం 10:30 గంటలకు ఉంటుంది. నిర్లక్ష్యం చేయకుండా పాలు పొందండి. తర్వాత శనివారం సాయంకాలం యూత్ మీటింగ్ యవనస్సుల కూడిక 6 గంటలకు ఉంటుంది. యవనస్సులు అందరూ కూడా దయచేసి పాల్పొందండి. ప్రభుదిన ఆరాధన 9:30 గంటలకే మిస్పాలోను ఎల్షదాయిలోను, జ్ఞాపకం ఉంచుకొని ఎల్షదాయిలు ఆరాధించడానికి వచ్చిన వారు కాబట్టి ఆలస్యమవుతుంది. కాబట్టి 9:30కే ప్రారంభిస్తున్నాం, జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థన పూర్వకం పాలు పొందవలసిందిగా మనవి చేస్తుంటున్నాం. ప్రైజ్ ద లార్డ్ అందరికీ ఉందన్నారు. ప్రైజ్ ద లార్డ్.